In case of SSC CGL, see this is you and this is your dream job, whatever it may be. Whether it is income tax, or central excise, or examiner, or preventive officer, whatever it may be. This is you, and this is your dream job. Between you and your dream job, there are three. Obstacles you need to overcome. The first obstacle is tier 1, and the second one is tier 2, and the third one is tier 3, and the last one is your if you clear these three obstacles you will get your dream job so now as of now you have successfully completed tier 1 this is already over now tier 2 tier 3 or pending so in order to get your dream job you have to cross these three hurdles టియర్ టూ అండ్ టియర్ త్రీ కూడా క్రాస్ చేస్తేనే ఫైనల్గా మనం అనుకున్న జాబ్ మన సొంతం అవుతుంది కొంతమందికి టియర్ వన్లో స్కోర్ తగ్గిండొచ్చు దానికి చాలా రీజన్స్ ఉండొచ్చు దెర్ మైట్ బి మెనీ రీజన్స్ ఫార్ యువర్ అండర్ పర్ఫార్మెన్స్ ఇన్ టీయర్ వన్ కొంతమందికి ఇక్కడ ఏంటంటే మనం కండక్ట్ చేసే మాక్ టెస్ట్లో చాలా మంచి స్కోర్ వస్తూ ఉంటుంది కానీ ఎగ్జామినేషన్లోకి వెళ్ళిన అక్కడ యాక్చువల్ ఎగ్జామినేషన్లోకి వెళ్ళేసరికి పేపర్ ఈజీగా ఉన్నా కూడా స్కోర్ తగ్గి ఉంటుంది దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉండొచ్చు టైం మేనేజ్మెంట్ చేయలేకపోవడం కావచ్చు లేదంటే ఏవైనా కొన్ని లైక్ విఆర్ నాట్ సపోజ్ టు అటెంప్ట్ సమ్ క్వశ్చన్స్ కొన్ని టైం టేకింగ్ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయకపోవడం బెటర్ అలాంటి వాటిని అటెంప్ట్ చేసి టైం వేస్ట్ చేసుకొని లాస్ట్కి ప్రెషర్ మౌంట్ అయ్యి ఆ ప్రెషర్ ఎప్పుడైతే మౌంట్ అవుతుందో మనకు తెలిసిన క్వశ్చన్స్ కూడా చేయలేం ఇలా చాలా రీజన్స్ చెప్పచ్చు మనం సో ఇలాంటి కారణాల వల్ల రీజన్స్ వల్ల ఒకవేళ టియర్ వన్లో మీరు అనుకున్న స్కోరు రాకున్నా ఉంటే దాని గురించి ఇప్పుడు వరి అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే వరి అయినా దానివల్ల మనం సాధించేది ఏమీ ఉండదు వాట్ ఎవర్ హ్యాపెండ్ హ్యాపెండ్ దట్ కాంట్ బి చేంజ్డ్ ఎందుకంటే మనకింకా టియర్ టూ టియర్ త్రీ ఉన్నాయి ఒకవేళ ఇక్కడ మన టార్గెట్ కంటే ఒక పది మార్కులో ఇరవై మార్కులో తక్కువ వచ్చిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన టార్గెట్ వన్ సిక్స్టీ అనుకున్నాము కానీ వన్ ఫార్టీనో వన్ ఫిఫ్టీనో వచ్చాయి అనుకోండి మనకి వన్ థర్టీనో వన్ ఫార్టీనో వచ్చి అంత మాత్రాన మనము ఢీలా పడాల్సిన అవసరం కానీ కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వాల్సిన అవసరం కానీ లేదు ఎందుకంటే మనకి ఇంకా టియర్ టూ డ్యూ ఉంది టియర్ త్రీ డ్యూ ఉంది సో ఈ రెండింటినీ మనం సీరియస్గా తీసుకుంటే సిస్టమేటిక్గా ప్రిపేర్ అయితే బాగా ప్రాక్టీస్ చేస్తే ఏవైతే మనం టియర్ వన్లో మన ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు ఏవైతే మార్క్స్ లూజ్ అయ్యామో టెన్ మార్క్స్ ట్వంటీ మార్క్స్ వాటిని చాలా ఈజీగా టియర్ టూలో మీరు కంపెన్సేట్ చేసుకోవచ్చు మేకప్ చేసుకోవచ్చు వాటిని ఎందుకంటే ఇప్పుడు సిలబస్ కూడా టియర్ టు సిలబస్ ఆల్మోస్ట్ ఎండింగ్లో ఉంది సో ఎవ్రీడే మాక్ టెస్ట్ ఉంది ఆల్మోస్ట్ మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే థర్స్డే వరకు ఆన్లైన్లో డైలీ మాక్ టెస్ట్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్ జరుగుతున్నాయి ఫ్రైడే సాటర్డే ఆఫ్లైన్లో మాక్ టెస్ట్స్ ఎక్స్ప్లెనేషన్స్ జరుగుతున్నాయి అంటే ఆల్మోస్ట్ డైలీ మాక్ టెస్ట్ జరుగుతున్నట్టే సో మాక్ టెస్ట్లు అయితే ఖచ్చితంగా రాయండి ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్ అటెండ్ అవ్వండి సో ఇప్పుడు మనకి మిగిలింది వచ్చి టియర్ టూ అండ్ టియర్ త్రీ టియర్ టూ ఎలాగో సిలబస్ ఎండింగ్లో ఉంది ఇప్పుడు ప్రాక్టీస్ ఫుల్ స్వింగ్లో ఉంది ఇప్పుడు నెక్స్ట్ మిగిలిండేది మనకి టియర్ త్రీ

సిహెచ్ఎస్ఎల్ మనకి జానవరి జాన్ నైన్త్కి ఇచ్చాడు జాన్ నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ టూ మనకి సిజిఎల్ ఎగ్జామినేషన్ వచ్చి ఫిబ్రవరి సిక్స్త్కి ఇచ్చాడు అంటే మనకి రెండిటికి మధ్య ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ డేస్ గ్యాప్ మనకి ఇక్కడ ఒక విధంగా ఇది ప్లస్ ఒక విధంగా మనకు అడ్వాంటేజ్ ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ సరిపోతుంది మనకి ఎందుకంటే సిజిఎల్ అయినా సిహెచ్ఎస్ఎల్ అయినా అబ్సల్యూట్లీ నో డిఫరెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సిలబస్ ఆర్ ప్రిపరేషన్ రెండు ఒకటే సిజిఎల్ సిలబస్ ఏది ఉందో టిఆర్ త్రీకి సిహెచ్ఎస్ఎల్ అదే ఉంది సిహెచ్ఎస్ఎల్ సిలబస్ ఏది ఉందో సిజిఎల్ అదే ఉంది సేమ్ ఫార్మాట్ సేమ్ స్టాండర్డ్ సేమ్ టైమింగ్స్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ జస్ట్ నేమ్ మాత్రమే చేంజ్ అవుతుంది అదొక్కటే డిఫరెన్స్ మిగతా ఇంతకుముందు సిలబస్ కొంచెం వేరియేషన్ ఉండేది సిజిఎల్ అన్నప్పుడు లెటర్ రైటింగ్ అప్లికేషన్ రైటింగ్ ఎస్ఏ రైటింగ్ ప్రెసి రైటింగ్ అని మెన్షన్ చేసేవాడు ఫోర్ టాపిక్స్ సిహెచ్ఎస్ఎల్కి లెటర్ రైటింగ్ అప్లికేషన్ రైటింగ్ ఎస్ఏ రైటింగ్ ఇచ్చేవాడు కానీ ప్రెసి అని ఎప్పుడూ మెన్షన్ చేసేవాడు కాదు ఇంతకు ముందు ప్రీవియస్ ఇయర్స్లో ఇయర్ ఏం చేశాడంటే కాపీ పేస్ట్ చేశాడు అంటే సిజిఎల్ ఏ సిలబస్ అయితే ఇచ్చాడో సీజిఎల్ డిస్క్రిప్టివ్కి సేమ్ టాపిక్స్ ఇక్కడ కూడా ఇచ్చాడు సిహెచ్ఎస్ఎల్ కూడా అంటే దాని అర్థం ఏంటంటే బోత్ ఆఫ్ దెమ్ ఆర్ గోయింగ్ టు బి ఇన్ ద సేమ్ ప్యాటర్న్ కాబట్టి అబ్సల్యూట్లీ నో డిఫరెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సిలబస్ ఆర్ ప్రిపరేషన్ ఆర్ స్టాండర్డ్ బిట్వీన్ సిజిఎల్ టియర్ త్రీ అండ్ సిహెచ్ఎస్ఎల్ టియర్ టూ సో వన్ షార్ట్ టూ బోర్డ్స్ అంటారు కదా సో మనకి ఒకే ప్రిపరేషన్తో మనకి రెండు కూడా క్లియర్ చేసుకోవచ్చు అండి మనకి రెండిటికి మధ్యలో ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ గ్యాప్ ఉంది అది ఒక్కటే డిఫరెన్స్ ఈ గ్యాప్లో కూడా మీకు టెస్ట్లు వాల్యుయేషన్స్ ఉంటాయి ఓకే నెక్స్ట్ ఈ సిజిఎల్ టియర్ త్రీ కావచ్చు లేదంటే సిహెచ్ఎస్ఎల్ టియర్ టూ కావచ్చు ఈ డిస్క్రిప్టివ్ ఇంగ్లీష్కి సంబంధించి కొన్ని మిత్స్ ఉంటాయి స్టూడెంట్స్లో ఫస్ట్ మిత్ ఏంటంటే డిస్క్రిప్ డిస్క్రిప్టివ్ ఇంగ్లీష్ ఈస్ డిఫికల్ట్ టు మాస్టర్ అండ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు స్కోర్ గుడ్ మార్క్స్ ఇన్ డిస్క్రిప్టివ్ ఇంగ్లీష్ trust me, both of these are just myths. they are not facts. descriptive english, it's not as difficult as you think. descriptive english may be difficult in case of some examinations. It may be difficult in case of civil services or some other group one examinations like that. But when it comes to SSC, CGL, or CHSL, descriptive English is very, very simple, very, very easy. If you plan your preparation systematically, at least if you give at least some two hours' time to that purpose, ఫార్ దీస్ టూ మంత్స్ ఈ టూ మంత్స్ మనము ఒక టూ అవర్స్ మనం టైమ్స్ దీనికోసం అలొకేట్ చేయగలిగిన మనము సెవెంటీ ప్లస్ అయితే ఈజీగా స్కోర్ చేయించండి స్కోరింగ్ సెవెంటీ ప్లస్ ఈస్ వెరీ ఈజీ లేదంటే ఇట్ ఆల్సో నీడ్స్ సమ్ ప్రిపరేషన్ ఇట్ ఆల్సో నీడ్స్ సమ్ ప్రాక్టీస్ ఇట్ ఆల్సో నీడ్స్ సమ్ ఎఫర్ట్స్ ఇప్పుడు చూడండి మనము టీయర్ వన్ టీయర్ టూకి హండ్రెడ్స్ ఆఫ్ అవర్స్ స్పెండ్ చేసాం అర్థమెటిక్ మీద కావచ్చు ప్యూర్ మ్యాథ్స్ కావచ్చు రీజనింగ్ కావచ్చు జిఎస్ కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు ఈ సబ్జెక్ట్స్ మీద హండ్రెడ్స్ ఆఫ్ అవర్స్ స్పెండ్ చేసిన అందులో మనము కనీసం ఒక టెన్ పర్సెంట్ దీనికి ఇవ్వగలిగినా కూడా మనము ఈజీగా సెవెంటీ ప్లస్ మనం ఇక్కడ స్కోర్ చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే డిస్క్రిప్టివ్ ఇంగ్లీష్ అనేది ఎస్ఎస్సి సిజిఎల్ కావచ్చు సిహెచ్ఎస్ఎల్ కావచ్చు ఇట్ ఈస్ నాట్ ఆఫ్ క్వాలిఫయింగ్ నేచర్ లైక్ అదర్ ఎగ్జామినేషన్స్ లైక్ ఎస్ఐ ఆర్ బ్యాంక్ ఎగ్జామినేషన్స్ ఆర్ ఎల్ఐసి ఇప్పుడు ఎస్ఐలో కూడా డిస్క్రిప్టివ్ ఇంగ్లీష్ ఉంది తెలంగాణ ఎస్ఐ కావచ్చు స్టేట్ లేదంటే ఏపీఎస్ఐ కావచ్చు కానీ ఈ ఎగ్జామినేషన్స్లో డిస్క్రిప్టివ్ ఇంగ్లీష్ అనేది క్వాలిఫయింగ్ నేచర్ అంటే మీరు జస్ట్ క్వాలిఫై అయితే చాలు థర్టీనో థర్టీ ఫైవ్ ఫార్టీనో మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది అందులో మీకు ఎంత స్కోర్ వచ్చినా ఆ స్కోర్ని ఫైనల్కి కన్సిడర్ చెయ్యరు ఈవెన్ బ్యాంక్ ఎగ్జామినేషన్స్లో కూడా సేమ్ సినారియో బ్యాంక్ ఎగ్జామినేషన్స్లో కూడా ఇంగ్లీష్ అనేది ఇట్ ఈస్ జస్ట్ ఆఫ్ క్వాలిఫైయింగ్ నేచర్ బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎస్ఎస్సి సిజిఎల్ ఆర్ సిహెచ్ఎస్ఎల్ వాట్ ఎవర్ ద మార్క్స్ దట్ యూ విల్ స్కోర్ ఇన్ సిహెచ్ఎస్ఎల్ టియర్ టూ ఆర్ సిజిఎల్ టియర్ త్రీ దే విల్ బి టేకన్ ఇన్ టు కన్సిడరేషన్ ఫార్ యువర్ ఫైనల్ స్కోర్ ఫైనల్ స్కోర్ అంటే మీకు ఫైనల్గా ఏంటి టియర్ వన్ ప్లస్ టియర్ టూ ప్లస్ టియర్ త్రీ మొత్తం యాడ్ చేస్తే కదా మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు కాబట్టి మీరు డిస్క్రిప్టివ్లో అంటే మనకి క్వాలిఫైయింగ్ వచ్చి థర్టీ త్రీనే అంటే హండ్రెడ్కి థర్టీ త్రీ మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అవుతారు కానీ మీ గోల్ అనేది ఇక్కడ థర్టీ త్రీ కాదు ఎందుకంటే మీరు ఓన్లీ జస్ట్ థర్టీ త్రీ టార్గెట్ పెట్టుకున్నారనుకోండి ఇట్ విల్ బికమ్ వెరీ డిఫికల్ట్ ఎందుకంటే ఏ ఇయర్కి ఆ ఇయర్ కట్ ఆఫ్ మార్క్స్ పెరిగిపోతున్నాయి కాబట్టి మన గోల్ ఎంత ఉండాలంటే సెవెంటీ ప్లస్ ఏ మన గోల్ ఉండాలి అంతేగాని ఏదో జస్ట్ థర్టీ త్రీ వస్తే చాలు క్వాలిఫై అయితే చాలు అని ఆ ఇంటెన్షన్ మాత్రం ఉండకూడదండి ఆ పర్స్పెక్టివ్తో మాత్రం ప్రిపేర్ అవ్వద్దండి ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ క్వాలిఫైయింగ్ నేచర్ సో మీకు సిజిఎల్ అయినా సిహెచ్ఎస్ఎల్ అయినా ఇందులో మీరు స్కోర్ చేసే మార్క్స్ ని ఫైనల్ మెరిట్ లిస్ట్ క్యాచ్ చేస్తారు కాబట్టి ఇందులో వీలైతే ఎన్ని ఎక్కువ మార్క్స్ వీలైతే అన్ని ఎక్కువ మార్క్స్ ఇక్కడ మనం స్కోర్ చేసుకోగలిగితే ఫైనల్గా మనము విల్ బీన్ టాప్ సో దట్ విల్ గెట్ అవర్ డ్రీమ్ జాబ్ సో ఇదండి ఇప్పుడు అసలు ఒక్కసారి ఈ సిలబస్ అనేది ఒక్కసారి చూద్దామండి సిలబస్ ఫార్ డిస్క్రిప్టివ్ ఇంగ్లీష్ చెప్పాం కదా సీజిఎల్ సిలబస్కి సిహెచ్ఎస్ఎల్ సిలబస్కి అబ్సల్యూట్లీ నో డిఫరెన్స్ అండి ఎందుకంటే కట్ చేసి పేస్ట్ చేశాడు వాడు అసలు ఏం కానీ మార్చలేదు సిజిఎల్ టీయర్ త్రీ ఆర్ సిహెచ్ఎస్ఎల్ టీయర్ టూ టూ థౌజండ్ ట్వంటీ సో వాడు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి టాపిక్స్ ఒకసారి చూద్దామండి లెటర్ రైటింగ్ స్లాష్ అప్లికేషన్ రైటింగ్ అన్నాడు సెకండ్ వన్ వచ్చి ఎస్ఏ రైటింగ్ థర్డ్ వన్ వచ్చి ప్రెస్సీ రైటింగ్ ఎట్సెట్రా అన్నాడు సిజిఎల్ సిలబస్ అదే ఇచ్చాడు సిహెచ్ఎస్ఎల్ సిలబస్ కూడా ఇదే ఇచ్చాడు లెటర్ రైటింగ్ ఆర్ అప్లికేషన్ రైటింగ్ ఎస్ఏ రైటింగ్ ప్రెస్ఈ రైటింగ్ ఎట్సెట్రా అన్నాడు ఇప్పుడు మనకేంటంటే బేసిక్స్ మీకు తెలుసు మనకి మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఆఫ్లైన్ ఉంటుందండి అంటే ఆఫ్లైన్ మీన్స్ పెన్ అండ్ పేపర్ మోడ్ పెన్ అండ్ పేపర్ మోడ్లో ఎగ్జామ్ జరుగుతుంది మోడ్ ఆఫ్ ఎగ్జామ్ తర్వాత వచ్చి టైం వచ్చి సిక్స్టీ మినిట్స్ అండి వన్ అవర్ టైం ఇస్తాడు మ్యాక్సిమమ్ మార్క్స్ వచ్చి హండ్రెడ్ క్వాలిఫైంగ్ మార్క్స్ వచ్చి అంటే హండ్రెడ్కి మనకి ఎన్నికి రావాలంటే థర్టీ త్రీ పర్సెంట్ రావాలి అంటే హండ్రెడ్కి థర్టీ త్రీ మార్క్స్ రావాలి నెక్స్ట్ మీడియం ఆఫ్ ఎగ్జామ్ ఎగ్జామ్ వచ్చి ఇంగ్లీష్ ఆర్ హిందీ అది మీరు క్లియర్గా బుక్లెట్లో మెన్షన్ చేయాలి ఎందుకంటే ప్రీవియస్ ఇయర్స్లో పాపం జస్ట్ ఇదొక్కటి మర్చిపోయినందువల్ల వాళ్ళు అంటే వాళ్ళు హిందీలో రాస్తున్నారా ఇంగ్లీష్లో మార్క్స్ రాస్తున్నారా అనేది టిక్ చేయాలి అక్కడ బుక్లెట్లో అది టిక్ చేయకపోవడం వల్ల చాలామంది డిస్క్వాలిఫై అయ్యారు ప్రీవియస్ ఇయర్స్లో కాబట్టి మీరు ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళినప్పుడు ఒకసారి ప్లీజ్ డూ రీడ్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ ప్లీజ్ గో త్రూ దెమ్ వెరీ వెరీ కేర్ఫుల్లీ ఎందుకంటే మీకు గుర్తే ఉంటుంది టూ థౌజండ్ సెవెంటీన్ ఎపిసోడ్స్ హారిబుల్ అస్సలు టూ థౌజండ్ సెవెంటీన్ సిహెచ్ఎస్ఎల్ ఏంటంటే ఒక చిన్న మిస్టేక్ చేసినందుకు లెటర్ రైటింగ్లో కంట్రీ వైడు దాదాపు ఒక నాలుగు వేల మందిని డిస్క్వాలిఫై చేశాడు వాడు టైర్ వన్లో సిహెచ్ఎస్ఎల్ టైర్ వన్లో స్కోర్ ఏమో వన్ సిక్స్టీలు వన్ సెవెంటీలు అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్కి డిస్క్రిప్టివ్ డిస్క్వాలిఫైడ్ యుఎఫ్ఎం అని పెట్టారు అన్ఫైర్ మీన్స్ అని యుఎఫ్ఎం అని పెట్టి డిస్క్వాలిఫై చేసి పడేశాడు రాయడం అద్భుతంగా రాశారు ఎందుకలా చేశారు ఈ స్టూడెంట్స్ చేసిన పొరపాటు ఏంటి మిస్టేక్స్ మిస్టేక్ ఏంటంటే లెటర్ రైటింగ్లో వాడు చెస్ట్ సిటీ పేరు మెన్షన్ చేశాడు అంతే యుఆర్ సోన్సో యూ బిలాంగ్ టు డెల్లీ సంథింగ్ అని ఇచ్చి స్ట్రీట్ నేమ్ కానీ ఇంటి పేరు కానీ ఇవ్వలేదు అడ్రస్లో ఇవ్వలేదు కాబట్టి కొంతమంది ఏం చేశారంటే ఏదో ఒక ఇమాజినరీ డోర్ నెంబరు ఇమాజినరీ స్ట్రీటు అపార్ట్మెంట్ ఏదో రాశారు ఫిక్చువస్ అంటారు అది అంటే వాడు ఇవ్వనప్పుడు జనరల్గా ఇన్ఫ్యాక్ట్ క్లాస్లో మేమే చెప్తాం అలా ఏమీ ఇవ్వనప్పుడు దాన్ని బ్లాంక్ ఉంచొద్దండి ఏదో ఒకటి రాయండి అని చెప్తుంటాం కానీ ఆ ఇయర్ వాడు ఇన్స్ట్రక్షన్స్లో క్లియర్ ఇచ్చాడట లెటర్లో ఇవ్వంది ఏది కానీ మీరు రాయకూడదు అని క్లియర్గా మెన్షన్ చేశాడు కానీ చాలామంది ఆ ఇన్స్ట్రక్షన్ చదవలేదు వీళ్ళు క్యాషువల్గా ఏంటంటే ఏదో ఒక డోర్ నెంబర్ వేశారు ఏదో ఒక స్ట్రీట్ పేరు రాశారు సో ఏ అంటే వాడు లెటర్లో క్వశ్చన్లో ఇవ్వని డోర్ నెంబరు లేదంటే ఆ స్ట్రీటు లేదంటే ఆ కాలనీ పేరు రాశాడు దాన్ని రౌండప్ చేసేసి నాలుగు వేల మందిని డిస్క్వాలిఫై చేసేసాడు ఆ మళ్ళీ తర్వాత ఇంకా ఆ స్టోరీ మీకు తెలిసే ఉంటుంది తర్వాత మళ్ళీ మన వాళ్ళు కోర్టుకి వెళ్ళారు చాలా జరిగాయి ఫైనల్గా మళ్ళీ ఏం చేశాడంటే వాళ్ళందరినీ మళ్ళీ క్వాలిఫై చేశాడు మళ్ళీ క్వాలిఫై అయ్యారు కోర్టుకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఏం చెప్పిందంటే ఈ ఒక్కసారికి అయితే ఎక్స్క్యూజ్ చేస్తున్నాము ఫ్యూచర్లో ఇలాంటి మిస్టేక్స్ చేస్తే మీరు కోర్టుకి వెళ్ళినా కూడా మేము ఇలాంటి వాటిని మేము నెక్స్ట్ కన్సిడర్ చేయమని చాలా క్లియర్గా చెప్పింది అప్పుడు ఎస్ఎస్సి బోర్డు కాబట్టి మనం ఎగ్జామినేషన్లో కూడా మనం ఇంగ్లీష్ మీడియంలో రాస్తున్నామా హిందీలో మీడియంలో రాస్తున్నామా అనేది టిక్ చేయడం ఒకటి చాలా ఇంపార్టెంట్ తర్వాత ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ జాగ్రత్తగా చదవండి ఎందుకంటే వాడు పిచ్చోడు మారుస్తూ ఉంటాడు మనకు టైం ఉంటుంది కాబట్టి ఒక్కసారి జాగ్రత్తగా చదవండి ఏమైనా కొత్త ఇన్స్ట్రక్షన్స్ యాడ్ అయ్యాయని సో మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చి ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ రాయచ్చు మనం ఎలాగో హిందీలో రాయం కాబట్టి మనము ఇంగ్లీష్లోనే రాస్తాం సరే సిలబస్ అయితే మాత్రం ఇదండి ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే గుర్తుంచుకోవాల్సినటువంటి పాయింట్ వచ్చి మీరు రాసేది మొత్తం బాక్సెస్లో రాస్తారండి యు హ్యావ్ టు రైట్ ఇన్ బాక్సెస్ ప్లెయిన్ పేపర్లో కానీ లైన్డ్ పేపర్లో గానీ మీరు రాయరు ద ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఇన్ ఏ బుక్లెట్ విచ్ కంప్రైజెస్ రెక్టాంగులర్ బాక్సెస్ బాక్సెస్ ఇస్తాడు ఇక్కడ మీకు చూడండి మీకు ఇచ్చే బుక్లెట్లో మొత్తం ట్వెల్వ్ పేజెస్ ఉంటాయండి ట్వెల్వ్ పేజెస్ ఉంటాయి అందులో ఫస్ట్ పేజ్ అంతా కూడా ఇన్స్ట్రక్షన్స్ వీటికి పోతుంది ఇంకా లాస్ట్ పేజ్ కూడా యూజ్ అవ్వదు మీకు మధ్యలో టెన్ పేజెస్ ఉంటాయండి మీకు మీరు రాసేదంతా కూడా ఈ టెన్ పేజెస్లో అంటే పైన క్వశ్చన్ ఇస్తాడు కింద డబ్బాలు ఇస్తాడు ఈ డబ్బాలు కూడా ఎలా ఉంటాయంటే మీకు ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క పేజీలో మీకు లెవెన్ రోస్ ఇస్తాడు ఫోర్ కాలమ్స్ ఇస్తాడు అంటే లెవెన్ ఇంటూ ఫోర్ వచ్చి ఫార్టీ ఫోర్ ఇలా మీకు ఏంటంటే టెన్ పేజెస్ అంటే మనకి యాక్చువల్గా అక్కడ ఇన్స్ట్రక్షన్స్ అదే ట్వెల్వ్లో మనకు ఉపయోగపడేది వచ్చి మనకు ఒక టెన్ పేజెస్ ఉంటాయి అదంతా కూడా ఏంటంటే మీకు మొత్తం రెక్టాంగులర్ బాక్సెస్లోనే ఉంటుంది ఈ బాక్సెస్ అనేది ఎందుకు అంటే ఇలా ఉంటుందండి మనకి ఖచ్చితంగా మీరు డబ్బాల్లోనే రాయాలి ఒక్కొక్క డబ్బాలో ఒక్కొక్క రెక్టాంగులర్ బాక్స్లో మీరు ఒక్కొక్క పదం మాత్రమే రాయాలండి సారీ లెవెన్ కాదండి ఫోర్టీన్ ఫోర్టీన్ ఇంటూ ఫోర్ అంటే ఇలా మీకు ఫోర్టీన్ ఇస్తాడండి ఇవేమి ఇవి ఎలా ఉంటాయంటే ఇవి ఫోర్ ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ ఇలా ఏంటంటే మీకు కిందికి ఫోర్టీన్ ఉంటాయి కొన్నిట్లో టెన్ ఉండొచ్చు ఎందుకంటే క్వశ్చన్ ఇచ్చింటాడు కదా క్వశ్చన్కి ఒక త్రీ ఫోర్ లైన్స్ పోతుంది కొన్ని పేజెస్లో అంటే ఓవరాల్గా మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి మీకు ఫైవ్ హండ్రెడ్ డబ్బాస్ ఇస్తాడండి అప్రాక్సిమేట్లీ ఫైవ్ హండ్రెడ్ వరకు రెక్టాంగులర్ బాక్సెస్ ఇస్తాడు ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క పదం మాత్రమే రాయాలి అక్షరం కాదు ఒక్కొక్క డబ్బాలో ఒక్కొక్క పదం రాయాలి ఈ డబ్బా సిస్టమ్ అనేది ఒక ఎస్ఎస్సిలో తప్ప ఇంకెక్కడ కానీ లేదు మనకి ఎస్ ఎస్ఐ కానిస్టే ఎస్ఐ వీటిలో లేదు లేదంటే బ్యాంక్స్లో లేదు మరి ఎక్కడ కానీ లేదు కేవలం ఎస్ఎస్సి వాడు మాత్రమే ఈ ఫాలో అవుతున్నాడు ఈ డబ్బా సిస్టమ్ పెట్టడం వెనకున్న ఉద్దేశం ఏంటి అసలు ఎందుకు ఈ డబ్బా సిస్టాన్ని పెట్టాడు వాడు ఒక్కొక్క డబ్బాలో ఒక్కొక్క పదం ఎందుకు రాయ రాయమన్నాడంటే మనకి లిమిట్ అనేది ఉంది ఎందుకంటే మనకు తెలుసు కదా అని ఎంతంటే అంత అలా రాయడానికి అవకాశం లేదు మనకి వర్డ్ లిమిట్ ఉంది వర్డ్ లిమిట్ తెలుసు కదా చెప్పండి ఒకసారి లెటర్ రైటింగ్ लेटर राइटिंग और एप्लीकेशन राइटिंग लेटर राइटिंग और एप्लीकेशन राइटिंग ఇది 150 వర్డ్స్ లో రాయాలి అండి 150 వర్డ్స్ లో లెటర్ ఆర్ అప్లికేషన్ రాయాలి నెక్స్ట్ వచ్చి ఎస్సే రైటింగ్ ఎస్సే రైటింగ్ అనేది మీకు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రాయాలండి లో రాయాలండి యు రైట్ వన్ లెటర్ ఇన్ వన్ ఫిఫ్టీ అండ్ యు రైట్ వన్ ఎస్సీ ఇన్ టూ ఫిఫ్టీ ఓట్స్ థర్డ్ వన్ వచ్చి ప్రెస్సీ రైటింగ్ ఇక్కడ మనకేంటంటే లెటర్ రైటింగ్ గనకిస్తే ప్రెస్సీ రైటింగ్ ఇవ్వడు ప్రెస్సీ గనకిస్తే లెటర్ రైటింగ్ ఇవ్వడు వాస్తవానికి మనకి టూ థౌజండ్ సిక్స్టీన్లో డిస్క్రిప్టివ్ స్టార్ట్ అయింది టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు ఏ ఇయర్ కానీ ప్రెస్సీ రైటింగ్ అనేది ఇవ్వలేదు అసలు లాస్ట్ ఇయర్ పెద్ద షాక్ అది అసలు స్టూడెంట్స్కి సీజిఎల్ వాళ్ళకి టూ థౌజండ్ సిక్స్టీన్ సీజీఎల్ సిహెచ్ఎస్ఎల్ ఏమి ఇచ్చాడు లెటర్ ఎస్సేనే ఇచ్చాడు టూ థౌజండ్ సెవెంటీన్ సీజీఎల్ సిహెచ్ఎస్ఎల్ రెండిట్లో కూడా లెటర్ ఎస్సేనే ఇచ్చాడు టూ థౌజండ్ ఎయిటీన్ సీజీఎల్ సిహెచ్ఎస్ఎల్ రెండిట్లో కూడా లెటరు ఎస్సేనే ఇచ్చాడు ఒక్క లాస్ట్ ఇయర్ ఏం జరిగిందంటే టూ థౌజండ్ నైన్టీన్లో మాత్రము సిహెచ్ఎస్ఎల్ నార్మల్గానే ఇచ్చాడు కానీ సీజీఎల్లో ఏం చేశాడంటే లెటర్ రైటింగ్ ఇవ్వలేదు లెటర్ రైటింగ్ తీసేసి లెటర్ బదులు ఏం చేశాడంటే ఎస్సే ప్రెస్సి ఈ రెండు మాత్రమే ఇచ్చాడు ఎస్సే యాభై మార్కులకి ఇచ్చాడు దిస్ ఈజ్ ఫార్ ఫిఫ్టీ మార్క్స్ ప్రెస్సీ రైటింగ్ ఫార్ ఫిఫ్టీ మార్క్స్కి ఇచ్చాడు లెటర్ రైటింగ్ తీసేసాడు లాస్ట్ ఇయరు ఇంతవరకు ఎప్పుడూ ప్రెస్సీ అడగలేదు కదా అని అయినా ఎందుకో వీడియో ఇలాంటి ట్విస్ట్లు ఇస్తే స్టూడెంట్స్ ఇబ్బంది పడతారని మనం ప్రెస్సీ రైటింగ్ కూడా లాస్ట్ ఇయర్ చెప్పాం లాస్ట్ లాస్ట్ డే ప్రెస్సీ రైటింగే క్లాస్ జరిగింది మూడు నాలుగు గంటలు క్లాస్ జరిగింది సో ఆ క్లాస్ విన్నారు కాబట్టి మన స్టూడెంట్స్ అందరూ కూడా అంటే వాళ్ళకి ఐడియా ఉంది కాబట్టి ప్రెస్సీ అంటే ఏంటి అనేసి బేసిక్ ఐడియా ఉంది కాబట్టి చక్కగా రాస్తారు కొంతమందికి సెవెంటీ సెవెంటీ ఫోర్ ఇలా స్కోర్లు కూడా వచ్చాయి కాబట్టి ఈ మూడు టాపిక్స్లో మూడు ఇవ్వడు గుర్తుపెట్టుకోండి ఏవైనా రెండే ఇస్తాడు అంటే మనకి ఎలా ఉండొచ్చు అంటే ఎస్ఏ రైటింగ్ అయితే మ్యాండేటరీ నండి లెటర్ ఆర్ ప్రెస్సీ ఇలా అనుకోవచ్చు మనం లెటర్ ఆర్ ప్రెస్సీ వచ్చి యాభై మార్కులు తర్వాత ఎస్ఏ రైటింగ్ వచ్చి యాభై మార్కులు ఈ ఫోర్ ఇయర్స్లో లాస్ట్ ఇయర్ మాత్రమే ప్రెస్సీ రైటింగ్ ఇవ్వడం జరిగింది అంతకుముందు ఎప్పుడూ ఇవ్వలేదు మరి ఈసారి ఏం చేస్తాడనేది మనం చెప్పలేము సో లాస్ట్ ఇయర్ ఆల్రెడీ షాక్ ఇచ్చాడు కాబట్టి లాస్ట్ ఇయర్ ఏం చేశామంటే సేఫ్ సైడ్ కవర్ చేసాం ప్రెస్సీ రైటింగ్ ఇయర్ అలా కాకుండా స్టార్టింగ్ నుంచే లెటర్కి తో పాటు ప్రెస్సీని కూడా మనం స్టార్టింగ్ నుంచే ప్రాక్టీస్ చేయడం మొదలు పెడతాం ఎందుకంటే వాడు మూడు ఎలా ఉంటుందో వాడు ఎలా ఇస్తాడో చెప్పలే కాబట్టి మనము ఈ ఏరియాస్ కవర్ చేస్తామండి డిస్క్రిప్టివ్లో లెటర్ రైటింగ్ ఆర్ అప్లికేషన్ రైటింగ్ వన్ ఫిఫ్టీ ఓట్స్ ఎస్ఏ రైటింగ్ టూ ఫిఫ్టీ ఓర్ట్స్ ప్రెస్సీ రైటింగ్ సో లెటర్ ఆర్ ప్రెస్సీ ఫిఫ్టీ మార్క్స్కి ఇస్తాడు లెటర్ ఇస్తే ప్రెస్సీ ఇవ్వడు ప్రెస్సీ ఇస్తే లెటర్ ఇవ్వడు ఏదో ఒకటే ఇస్తాడు ఫిఫ్టీ మార్క్స్ ఎస్ఏ రైటింగ్ వచ్చి ఫిఫ్టీ మార్క్స్ తర్వాత ఈ వర్డ్ లిమిట్ స్ట్రిక్ట్గా ఫాలో అవుతాడా అని కొంతమందికి డౌట్ అంటే వన్ ఫిఫ్టీ అంటే ఖచ్చితంగా వన్ ఫిఫ్టీలోనే రాయాలనా అంటే ఇట్ ఈస్ ప్రాక్టికలీ నాట్ పాసిబుల్ అందుకని ఏం చెప్తాడంటే వాడే క్లియర్గా ప్లస్ఆర్ మైనస్ టెన్ పర్సెంట్ ఈజ్ అలౌడ్ అంటారు ప్లస్ ఆర్ మైనస్ టెన్ పర్సెంట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెటర్ రైటింగ్ ఉందండి వన్ ఫిఫ్టీ ప్లస్ ప్లస్ఆర్ మైనస్ టెన్ పర్సెంట్ ఈజ్ అలౌడ్స్ ఆర్ మైనస్ టెన్ పర్సెంట్ అంటే ఏంటి వన్ థర్టీ ఫైవ్ వచ్చినా ఓకే వన్ సిక్స్టీ ఫైవ్ వచ్చినా అంటే నూట యాభై పదాల్లో రాయాలి నువ్వు ఓకే నూట ముప్పై ఐదు వచ్చాయి లేదంటే నూట అరవై ఐదు వచ్చాడు దీనికి ఎనాల్టీ పెనాల్టీ కానీ ఉండదు బియాండ్ దిస్ అంటే వన్ థర్టీ ఫైవ్ రాయాలి నువ్వు వన్ ట్వంటీనే రాసావు అప్పుడు మార్క్స్ కట్ చేస్తాడు వన్ ఫిఫ్టీ రాయాలి నువ్వు వన్ సెవెన్ వన్ ఎయిటీనో వన్ నైంటీనో రాసావు అప్పుడు కూడా పెనాల్టీ ఉంటుంది కాబట్టి ఓ లిమిట్ని కూడా దృష్టిలో పెట్టుకొనే మనం ప్రిపేర్ అవ్వాలి రెండో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మీకు కండక్ట్ చేసేటువంటి మాక్ టెస్ట్లు కూడా ఇలా సేమ్ సిమిలర్గా ఇలాగే ఉంటుందండి ట్వెల్వ్ పేజెస్ ఉంటాయి మీకు మొత్తం ఒక్కొక్క దాంట్లో యాభై ఆరు డబ్బాలు ఉంటాయి ఫోర్టీన్ ఇంటూ ఫోర్ అంటే ఒక్కొక్క పేజీలో ఫిఫ్టీ సిక్స్ బాక్సెస్ వస్తాయి సో వాటిలోనే మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది వాటిని వాల్యుయేషన్ చేయడం జరుగుతుంది సో మీకు మీరు ఎలా రాస్తారు అనే దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఈ ఎగ్జామ్స్ అనేవి ఆన్లైన్ ఆఫ్లైన్ మోడ్ రెండిట్లో కూడా ఉంటాయి మీరందరూ ఆఫ్లైన్ వస్తున్నారు కాబట్టి మీరు ఆఫ్లైన్లోనే రాయొచ్చు జైన్ సార్ వాల్యుయేషన్ చేస్తారు పేపర్స్ మొత్తము ఓకే ఆన్లైన్లో జరిగే ఎగ్జామ్స్ కూడా వాళ్ళు పీడిఎఫ్ రూపంలో పంపిస్తే వాటిని వాల్యుయేషన్ చేసి వాళ్ళకి రిటర్న్ చేయడం జరుగుతుంది అలాంగ్ విత్ పర్సనల్ ఫీడ్బ్యాక్ సో తర్వాత మీరు ఎగ్జామ్సే కాకుండా మీరు రోజు ప్రాక్టీస్ చేయడానికి కూడా ఇలాంటి డబ్బాలు మీకు ఒక్కొరికి షీట్ ఇస్తారు వాటిని మీరు జిరాక్స్ తీసుకొని మీరు చేసే ప్రాక్టీస్ కూడా ఖచ్చితంగా డబ్బాల్లోనే చేయండి ఎందుకంటే మనం డైరెక్ట్గా మాక్ టెస్ట్లో రాసిన ఎందుకంటే మనం ప్లెయిన్కి అలవాటు పడిపోయాం మనం లైనుడికి ప్లెయిన్కి అలవాటు పడిపోయాం ఒక్కసారిగా మనం అక్కడ ఎగ్జామ్లోకి వెళ్ళి డబ్బాల్లో రాయాలంటే అది కొంచెం స్ట్రేంజ్ అనిపిస్తుంది మనకి వియర్డ్ కనిపిస్తుంది కాబట్టి మనం ఇప్పటి నుంచి చేసే ప్రాక్టీస్ అంతా కూడా ఇలా రెక్టాంగులర్ బాక్సెస్లో చేస్తే మీకు అప్పుడు అది ఒక హ్యాబిట్ అవుతుంది మీకు అన్క అంటే లైక్ అది ఇబ్బందికరంగా ఉండదు కంఫ అంటే అన్కంఫర్టబుల్గా ఉండదు యూ విల్ ఫీల్ కంఫర్టబుల్ కాబట్టి మీరు చేసే ప్రాక్టీస్ అంతా కూడా డబ్బాల్లోనే చేయండి ఇదండి సిలబస్ లెటర్ రైటింగ్ ఆర్ అప్లికేషన్ రైటింగ్ వన్ ఫిఫ్టీ ఓట్స్ ఎస్ఏ రైటింగ్ వచ్చి టూ ఫిఫ్టీ ఓట్స్ ఆర్ మైనస్ టెన్ పర్సెంట్ ఈజ్ యాక్సెప్టబుల్ టెన్ పర్సెంట్ ఉంటే దానివల్ల మీకు ఎనాల్టీ పెనాల్టీ కానీ ఉండదు సరే తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డిస్క్రిప్టివ్ ఇంగ్లీష్ ఈజీనా డిఫికల్ట్ డిస్క్రిప్టివ్లో మంచి స్కోర్ రావాలంటే మనం ఏం చేయాలి మన స్ట్రాటజీ ఎలా ఉండాలి మన ప్రాక్టీస్ ఎలా ఉండాలి ఏ లెటర్స్ నేర్చుకోవాలి ఏ ఎస్ఎస్ నేర్చుకోవాలి ఇది నెక్స్ట్ టాపిక్ ఇక్కడ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చూడండి డిస్క్రిప్టివ్ అనేది చాలా ఈజీనండి ఇంకొకటి మీరు నమ్మలేని నిజం ఒకటి ఉంది ఇక్కడ డిస్క్రిప్టివ్ సంబంధించి చాలా మందికి తెలియదు అది అదేంటంటే డిస్క్రిప్టివ్లో డిస్క్వాలిఫై కావడం చాలా చాలా కష్టం ఎస్ క్వాలిఫై కావడం కాదు నేను చెప్పడం ఒక వ్యక్తి డిస్క్రిప్టివ్లో డిస్క్వాలిఫై అవ్వాలంటే చాలా చాలా కష్టం అస్సలు డిస్క్రిప్టివ్లో డిస్క్వాలిఫై అనేది అవ్వడు అవుతాడంటే డిస్క్రిప్టివ్లో డిస్క్వాలిఫై రెండు కేసెస్లో అవుతారు మొదటి కేసు వచ్చి ఎగ్జామినేషన్కి వెళ్ళి పేపర్ తీసుకొని ఏమీ రాయకున్నా ఎంటీ పేపర్ ఇచ్చేసి వస్తే డిస్క్వాలిఫై అవుతాడు ఫస్ట్ కేసు రెండవ కేసు వచ్చి పేపర్ తీసుకొని వాడు అడిగిన క్వశ్చన్స్కి రెలవెంట్గా సమాధానం రాయకున్నా మనకి తెలిసిన రామాయణము మహాభారతము చెత్తా చదారము బాహుబలి ప్రాసెస్ వస్తే డిస్క్వాలిఫై అవుతుంది అలా ఈ రెండు కేసులు మినహాయిస్తే ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యి ఇచ్చిన అరవై నిమిషాలు మనకు టైం ఇస్తాడు కదండి ఖచ్చితంగా ఈ సిక్స్టీ మినిట్స్ని ప్రోడక్టివ్గా ఉపయోగించుకొని వాడు ఏవైతే ఇచ్చాడో ఆ ఏరియాస్ని అంటే వాటి గురించి అట్లీ మినిమం అవగాహన ఉండి బేసిక్ అండర్స్టాండింగ్ ఉండి ఆ ప్యాట్రన్ మెయింటైన్ చేస్తూ వన్ అవర్ టైంను ఉపయోగించుకొని ఇచ్చిన రెండు క్వశ్చన్స్ను అటెంప్ట్ చేసేసి వస్తే మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయడం చాలా కష్టం ఎగ్జామ్నర్కి ఆబ్జెక్టివ్కి డిస్క్రిప్టివ్కి ఒక ఫండమెంటల్ డిఫరెన్స్ ఉంది మీకు తెలుసో లేదు ఏంట డిఫరెన్స్ చెప్పండి ఆబ్జెక్టివ్ కి డిస్క్రిప్టివ్ కి ఉన్న ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటంటే ఆబ్జెక్టివ్ లో మీకు మీ ఆన్సర్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అయితేనే మీకు మార్క్స్ అనేది అవార్డ్ చేయడం జరుగుతుంది మీరు ఇచ్చిన ఆన్సర్లో జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఉన్నా కూడా మీకు ఆన్సర్ ఇవ్వరు ఇప్పుడు ఏదో ఒక క్వశ్చన్ ఉందండి ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చి లేటెస్టే నైంటీ నైన్ పాయింట్ నైన్ ఒక ఆప్షన్ వచ్చి హండ్రెడ్ ఉంది మీరు మీ ఆన్సర్ వచ్చి హండ్రెడ్ మీరు నైంటీ నైన్ పాయింట్ నైన్ ఉన్న ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నారు ఎర్రర్ ఎక్క ఎంత ఉంది ఇక్కడ జీరో పాయింట్ వన్ పర్సెంటే ఎర్రు జస్ట్ పాయింట్ వన్ పర్సెంటే కదా ఉండేది పోనీ దీన్ని కరెక్ట్ ఇచ్చేద్దామని మీకు కరెక్ట్ ఇస్తారా కరెక్ట్ ఇవ్వరు హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్గా ఉంటేనే ఆన్సర్ ఇస్తారు కానీ డిస్క్రిప్టివ్లో ఉన్న సౌలభ్యం ఏంటంటే మనకి ఎక్కడా లేని అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరీ అటెంప్ట్ ఈస్ రివార్టెడ్స్ డిస్క్రిప్టివ్లో కంప్లీట్ ఆన్సర్ అనేది ఉండదు ఒక లెటర్కి కానీ ఒక ఎస్ఏకి కానీ ఒక ప్రెస్సీకి కానీ కంప్లీట్ ఆన్సర్ అనేది ఉండదు అంటే హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా రాసే వాళ్ళు ఉండరు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ ఆన్సర్ కానీ కరెక్ట్ ఆన్సర్ కానీ ఉండదు డిస్క్రిప్టివ్లో అందుకని ఎవరీ అటెంప్ట్ ఈస్ రివార్డెడ్ మీరు చేసే ప్రతి అటెంప్ట్కి రివార్డ్ ఉంటుంది అంటే మీరు ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే ఆ ప్యాటర్న్ని స్ట్రక్చర్ని ఫాలో అయితే ఇచ్చిన దానికి రెలవెంట్గా రూల్స్ను ఫాలో అవుతూ మీరు ఎంతో కొంత రాస్తే మీరు రాసిన దానికి ప్రపోర్షనేట్గా ఖచ్చితంగా మీకు ఎగ్జామినర్ మార్క్స్ అవార్డ్ చేసి తీరాలి కంప్లీట్ ఆన్సర్ లేదు అని కొట్టేయడానికి అవకాశం లేదు ఇప్పుడు మనకేంటి హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ కదండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెటర్ రాయాలి ఒక రాయాలి రాయాలనుకుందాం ఎందుకంటే ఇంతవరకు ఒకేసారి ప్రెస్ ఇచ్చాడు ఇంతకు ముందంతా లెటరు ఎస్ఏనే ఇచ్చాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెటర్ రైటింగ్ అండి అంటే డిస్క్రిప్టివ్లో మార్క్స్ తెచ్చుకోవడం ఎంత ఈజీ అనే దాని గురించి చెప్తున్నానండి ఎందుకంటే చాలామంది భయపడుతుంటారు కదా దాని గురించి ఇప్పుడు ఈ ఫోర్ ఇయర్స్లో ఎప్పుడైనా కూడా లెటర్ యాభై మార్కులు కడిగాడు సిజిఎల్ అయినా సిహెచ్ఎస్ఎల్ అయినా ఫిఫ్టీ మార్క్స్కే లెటర్ ఇచ్చాడు లాస్ట్ ఇయర్ తప్ప ఇప్పుడు ఈ లెటర్ రైటింగ్లో ఒక స్టూడెంటు లెటర్ రైటింగ్కి సంబంధించిన ఫండమెంటల్స్ నేర్చుకొని అంటే ఒక లెటర్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి ఏ ఏ పార్ట్ని ఎక్కడ రాయాలి ఎలా రాయాలి ఎందుకు రాయాలి ఏమి రాయాలి ఇలాంటి బేసిక్స్ నేర్చుకొని లెటర్ కనుక అటెంప్ట్ చేస్తే యాభైకి వాడు సక్ ఇచ్చినట్టు కనీసం ట్వంటీ ఫైవ్ అన్న ఇవ్వాలి మీకు అటెంప్ట్ చేస్తే ఇవ్వాలి ఇట్స్ ఎ రూల్ ఎందుకంటే మీరు ఒక లెటర్ తీసుకుంటే అందులో ఐదు నుంచి ఏడు భాగాలు ఉంటాయి ఫైవ్ టు సెవెన్ పార్ట్స్ హెడ్డింగ్ అని డైరెక్షన్ అని సబ్జెక్ట్ అని శాల్యుటేషన్ అని బాడీ ఆఫ్ ద లెటర్ అని సబ్స్క్రిప్షన్ అని సూపర్ స్క్రిప్షన్ అని ఫైవ్ టు సెవెన్ లెటర్ ఫైవ్ టు సెవెన్ పార్ట్స్ ఉంటాయి ఒక లెటర్ తీసుకుంటే వీటిలో మనకి కష్టం అనిపించేది మనం రాయలేనిది మనకి ఇబ్బంది కలిపించేది ఒక్కటే ఒకటి వచ్చి బాడీ ఆఫ్ ద లెటర్ ఇదొక్కటి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మనకి కానీ మీకు ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ప్రకారము అంటే వాళ్ళు దాన్ని ఎవాల్యుయేషన్ చేయడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇస్తారు ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ప్రకారం ఏంటంటే మీకు బాడీ ఆఫ్ ద లెటర్కి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఇవ్వమంటారు అంటే యాభై మార్కుల్లో ఇరవై ఐదు మార్కులు మీకు మధ్యలో వస్తుంది కదా బాడీ దానికి ఇవ్వమంటారు మిగతా ఇరవై ఐదు మార్కులు హెడ్డింగు డైరెక్షన్ సబ్జెక్టు సూపర్ సూపర్స్క్రిప్షను వీటికి ఇవ్వమంటారు బాడీ ఆఫ్ ద లెటర్ రాయాలంటే మనకు కొంచెం ఇబ్బంది కావచ్చేమో మిగతావి వాడు ఏ లెటర్ ఇచ్చినా మనం అయితే రాయగలం కదా ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ తర్వాత వచ్చి యువర్ సిన్సియర్లీ యువర్స్ ఫెయిత్ఫులీ యువర్స్ లవింగ్లీ ఇవన్నీ అయితే ఎలాంటి లెటర్కైనా రాయగలం కదా ఇది రాయల ఎవరు ఉండరు ఒక బాడీ ఆఫ్ ద లెటర్ ఎవరికైనా ఇబ్బందిగా ఉంటుంది బాడీ ఆఫ్ ద లెటర్ కూడా కంప్లీట్గా వదిలేసి అయితే రాయం కదా మీకు కొన్ని రెడీమేడ్ టెంప్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది లెటర్ రైటింగ్లో నెక్స్ట్ క్లాస్లో అంటే మీకు ఒక పర్సనల్ లెటర్ ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సనల్ లెటర్ ఫ్రెండ్కో ఫ్యామిలీ మెంబర్స్కో ఇచ్చినప్పుడు స్టార్టింగ్లో ఫస్ట్ పారాగ్రాఫ్లో మీరు ఇవి రాయండి అని మీకు కొన్ని టెంప్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది ఐఎమ్ డూయింగ్ వెల్ హియర్ ఐ హోప్ ద సేమ్ విత్ యూ లేదా ఐఎమ్ ఫైన్ హియర్ ఐ హోప్ ద సేమ్ విత్ యూ ఐఎమ్ హేల్ అండ్ హార్టీ హియర్ ఐ హోప్ ద సేమ్ విత్ యూ ఇలాంటి మీకు కొన్ని రెడీమేడ్ టెంప్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది వాటిని అయితే రాసేయచ్చుగా అదే ఒక మీకు ఒక ఫార్మల్ లెటర్ ఇచ్చాడు దానికి కొన్ని రెడీమేడ్ టెంప్లెట్స్ ఉంటాయి స్టార్టింగ్లో రాయడానికి వాటిని రాయొచ్చు కదా తర్వాత కొన్ని క్లోజింగ్ లైన్స్ ఇస్తాం మీకు మీరు ఒక ఫార్మల్ లెటర్ని ఎండ్ చేసేటప్పుడు లాస్ట్లో ఇలా రాయండి ఒక పర్సనల్ లెటర్ని ఎండ్ చేసేటప్పుడు లాస్ట్లో ఇలా రాయండి ఇలా ఏంటంటే మీకు కొన్ని రెడీమేడ్ టెంప్లెట్స్ బై హార్ట్ చేసుకుంటాం మనం కాబట్టి బాడీ ఆఫ్ ద లెటర్లో కూడా వాటి వరకు అయితే రాయచ్చు కదా ఫస్ట్ పారాగ్రాఫ్ రాయొచ్చు లాస్ట్ పారాగ్రాఫ్ రాయొచ్చు మహా అంటే మిడిల్లో ఎక్కడైనా మిస్టేక్స్ పోవచ్చు సో బాడీ ఆఫ్ ద లెటర్లో మనము ఇంట్రొడక్షన్ రాస్తాం కంక్లూషన్ రాస్తాం అంటే ఇంకా మధ్యలో ఉండే దాంట్లోనే మిస్టేక్స్ అయ్యాయి కాబట్టి ఏ విధంగా చూసుకున్నప్పటికీ కూడా వాడు ఎలా ఎంత స్ట్రిక్ట్గా వాల్యుయేషన్ చేసినా ఫిఫ్టీ మార్క్స్కి లెటర్ ఇచ్చాడంటే వాడు ఖచ్చితంగా మీకు ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ మార్క్స్ ఇచ్చి తీరాలి మీరు అటెంప్ట్ చేస్తే అటెంప్ట్ చేయకున్నా వస్తే ఇంకా ఏం చేయలేం కానీ అటెంప్ట్ చేస్తే ఖచ్చితంగా వాడు ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ మార్క్స్ ఇచ్చి తీరాలి ఎందుకంటే ఇట్స్ ఎ రూల్ బాడీకి ఫిఫ్టీ పర్సెంట్ పోతే రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ మిగతా వాటికి ఇచ్చి తీరాలి వాడు బాడీ రాయలేకపోవచ్చు మిగతా రాస్తాం లెటర్ ఇచ్చిన కాబట్టి లెటర్ రైటింగ్ కనుక ఇచ్చాడంటే ఖచ్చితంగా ఇస్తాడు హండ్రెడ్ పర్సెంట్ నో డౌట్ కళ్ళు మూసుకొని రాసినా కూడా ఈజీగా అంటే లెటర్ రైటింగ్కి సంబంధించిన బేసిక్స్ ఫండమెంటల్స్ రూల్స్ నేర్చుకొని కరెక్ట్గా ప్యాటర్న్ని సిస్టమ్ని ఫాలో అవుతూ రాస్తే మీకు ఫిఫ్టీకి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ మార్క్స్ ఈజీగా వస్తాయి ఇంకొంచెం ప్రాక్టీస్ చేసి రాస్తే అది థర్టీ ఫైవ్ రావచ్చు ఫార్టీ కూడా రావచ్చు కొంచెం ప్రాక్టీస్ చేసిపోతే మినిమమ్ బేసిక్స్ తెలుసుకొని పోయినా కూడా ఈ మార్క్స్ వస్తాయి మీకు ఇది లెటర్ రైటింగ్కి సంబంధించి రెండవది వచ్చి ఎస్ఏ రైటింగ్ కొంచెం మనకి అంటే ఎస్ఎస్సీలో డిస్క్రిప్టివ్ ఇంగ్లీష్లో ఇబ్బందికరంగా అనిపించేది కొంచెం డిఫికల్ట్ అనిపించేది ఎస్ఏ రైటింగ్ ఒక్కటే ఎందుకంటే వాడిచ్చే టాపిక్స్ అనేవి చాలా వియర్డ్గా ఉంటున్నాయి అస్సలు ఎంత వియడ్గా ఉంటున్నాయంటే అసలు ఏ టాపిక్ మీద ఎస్సే రాయమంటాడని గెస్ట్ చేయలేకపోతున్నాం ప్రెడిక్ట్ చేయలేకపోతున్నాం ఇప్పుడు మామూలుగా మనం ఎస్ అంటే ఏంటి చేస్తాము బర్నింగ్ ఇష్యూస్ బర్నింగ్ టాపిక్స్ తీసుకుంటాం సోషియో ఎకనమిక్ ఇష్యూస్ తీసుకుంటాం వీటి మీద మనం ప్రిపేర్ అయిపోతాం ఫైనల్గా అక్కడికి వెళ్ళేసరికి వాడు ఏంటంటే ఏదో ఒక వియర్ టాపిక్ ఇస్తారు ఆ పేరు కూడా వినడం మనం ఇంతవరకు ఎప్పుడు లాస్ట్ టైం సీజియర్లో ఇచ్చిన ఎస్ఏ టాపిక్ గుర్తుందా ఎవరికైనా చెప్పండి ఎన్విరా ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్ అసెస్మెంట్ అని ఇచ్చాడు అసలు ఆ పేరే తెలియదు చాలా మందికి అది సివిల్స్లో ఒక ఎస్ఏ అని అంట యాక్చువల్గా సివిల్స్ వాళ్ళని అడిగితే యాక్చువల్గా సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు జనరల్గా దాన్ని చూస్తారంట చాలా వేడికి ఇచ్చాడు అంతకుముందు ఇచ్చాడంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ లైఫ్ అని ఇచ్చాడు మనమేమో గ్లోబల్ వార్మింగ్ నేర్చుకున్నాం డిమానిటైజేషన్ నేర్చుకున్నాం జిఎస్టీ నేర్చుకున్నాము తర్వాత వచ్చి టెర్రరిజం అని ఇలా ఏదేదో యాభై అరవై ఎస్ఎల్ నేర్చుకొని పోతే వాడిచ్చిండేది ఏంటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ లైఫ్ అంటే ఎక్స్పెక్ట్ చేసినవి అంటే ఒక్కొక్కసారి ఇస్తున్నాడు ఒక్కొక్కసారి ఏమి ఇచ్చాడంటే మనకి డిమానిటైజేషన్ ఒకసారి ఇచ్చాడు మనకి బేటీ పడావో బేటీ బచావో అని ఒకటి ఉంది చూడండి అదొకసారి ఇచ్చాడు పాపులేషన్ ఎక్స్ప్లోషన్ మీద ఒకసారి ఇచ్చాడు ఒక్కొక్కసారి ఇస్తున్నాడు కానీ ఒక్కొక్కసారి ఏంటంటే ఇలా వియర్డ్గా ఇస్తున్నాడు మనం ఊహించనివి ఎక్స్పెక్ట్ చేయనివి విననివి తెలియనివి బట్ ఎలాంటిది ఇచ్చినా కూడా వాడు ఏ టాపిక్ ఇచ్చినా కూడా మనము హండ్రెడ్ పర్సెంట్ జస్టిస్ కాకుండా ఎంతో కొంత అంటే మినిమం ఒక ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి ఎలాంటి టెక్నిక్స్ ఫాలో అవ్వాలనేది ఇప్పుడు మీకు జైన్ సార్ వస్తాడు చెప్తాడు సో వాడు సార్ చెప్పే ఆ టిప్స్ ఆ టెక్నిక్స్ ఫాలో అయితే వాడు ఏ టాపిక్ అడిగినా కూడా మనము ఎంతో కొంత మినిమం అయితే రాయగలుగుతాం కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి మీకు డిస్క్రిప్టివ్లో సేవింగ్ రేస్ ఏంటంటే మిమ్మల్ని సేవ్ చేసేది ఏంటంటే లెటర్ రైటింగ్ ప్రెస్సీ రైటింగ్ ఇవే మిమ్మల్ని ఫైనల్గా సేవ్ చేస్తాం ఎందుకంటే ఇలాంటి ఎస్ ఇలాంటి ఎస్సేస్ ఇచ్చినప్పుడు మనకి అంటే మనం ఊహించనివి మనం ప్రిపేర్ అవ్వనివి మనం చదవనివి మనకు తెలియనివి ఇలాంటివి ఇచ్చినప్పుడు అక్కడ కొంచెం మనం అంత బాగా పర్ఫామ్ చేయలేకపోయినా మినిమం పర్ఫార్మెన్స్ చేసి మినిమం ఫిఫ్టీ పర్సెంట్ నుంచి సిక్స్టీ పర్సెంట్ స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉండే వచ్చి లెటర్ రైటింగ్ వేస్తే రైట్ లెటర్ వాడు ఏ లెటర్ అన్నా ఇవని ఫిఫ్టీ పర్సెంట్ షూర్ వేసి తీరాలి వాడు లెటర్ ఫార్మాట్ నేర్చుకోండి లెటర్ స్ట్రక్చర్ నేర్చుకోండి మీకు ఇచ్చే రెడీమేడ్ టెంప్లెట్స్ నేర్చుకోండి వాడు ఏ లెటర్ అన్నా ఇవని అండి మీకు యాభై ఇస్తే ఇరవై ఐదు మార్కులు నుంచి ముప్పై మార్కులు వేసి తీరాలి వాడు ఎంత డిఫికల్ట్ లెటర్ అన్నా ఇవని అదే విధంగా ప్రెస్సీ రైటింగ్ ప్రెస్సీ రైటింగ్ అంటే చాలామంది భయపడుతూ ఉంటారండి అందులో మనకి లెటరు ఎస్సే గురించి కొంత అవగాహన ఉంటుంది మనం ఇంతకుముందు స్కూల్ లెవెల్లో కాలేజ్ లెవెల్లో రాసి ఉంటాము అవగాహన ఉంటుంది కానీ ఈ ప్రెస్సీ రైటింగ్ అనేది టోటలీ న్యూ ఉంటుంది చాలామందికి అసలు ప్రెస్సీ రైటింగ్ అంటే ఏంటి జస్ట్ దీని గురించి ఒక బ్రీఫ్ ఐడియా ఇచ్చి వి విల్ కంక్లూడ్ ద సెషన్ దీని ప్రెసిస్ అని పలకూడదు ఎస్ అనేది సైలెంట్ ఇక్కడ ప్రెసిస్ రైటింగ్ అంటుంటారు ప్రెసిస్ రైటింగ్ అనకూడదు దీని పలికే విధానం ఏంటంటే ప్రెస్సి ప్రెస్సి రైటింగ్ అసలు ఏంటి ప్రెస్సి రైటింగ్ అంటే ప్రెసీ రైటింగ్ అంటే ఏం లేదండి ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు మనకి ఒక రీడింగ్ కాంపెషన్ పారాగ్రాఫ్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది లేదంటే కింద క్వశ్చన్స్ ఉండవు అంతే ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు ఈ పారాగ్రాఫ్లో మనకి త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వర్డ్స్ వరకు ఉండడానికి అవకాశం ఉంది జనరల్గా త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వర్డ్స్ లెంగ్త్ ఉండేటువంటి ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు ఏదో ఒక అంశం మీద అడుగుతాడు ఈ పారాగ్రాఫ్ను చదివి అర్థం చేసుకొని దాని భావాన్ని గ్రహించి మనం ఏం చేయాలంటే ఈ పారాగ్రాఫ్ యొక్క జిస్ట్ రాయాలండి అంటే సమరి లేదంటే జిస్ట్ ఈ సమరీ అంటే మనకు నచ్చిన పదాల్లో రాయకూడదండి నచ్చినన్ని పదాల్లో రాయకూడదు దానికి రూల్ ఏంటంటే ప్రెస్సీ అంటే వాడు ఇచ్చినా ఇవ్వకపోయినా మెన్షన్ చేసినా మెన్షన్ చేయకపోయినా నువ్వు ప్రెస్సీ అంటే ఒకటి బై మూడో వంతుకు కుదించి రాయాలి వన్ థర్డ్ ప్రెస్సి అంటే మీనింగ్ ఏంటంటే వన్ బై త్రీ అంటే ఇప్పుడు మీకు త్రీ హండ్రెడ్ వర్డ్స్లో మీకొక పారాగ్రాఫ్ ఇచ్చాడంటే దాని ప్రెస్సి మీ ఆన్సర్ అనేది హండ్రెడ్ వోడ్స్లో ఉండాలి ఇక్కడ కూడా మీకు ఆ ఆర్ మైనస్ టెన్ పర్సెంట్ అనేది యాక్సెప్టబుల్ టెన్ పర్సెంట్ వేరియేషన్ అనేది కన్సిడర్ చేస్తాడు అంటే మీకు మూడు వందల పదాల్లో ఇచ్చాడు మీరు దాన్ని ఏం చేయాలి వంద పదాల్లో రాయాలి మీకు వన్ టెన్ వచ్చాయి ఓకే నైంటీ వచ్చాయి ఓకే ప్లస్ఆర్ మైనస్ టెన్ పర్సెంట్ అనేది యాక్సెప్టబుల్ ఒక ప్యాసేజ్ ఇస్తాడు దాని సమరీ రాయమంటాడండి అంటే ఆ ప్యాసేజ్ని చదివి అర్థం చేసుకొని అందులో ఉండే చెత్త చదారము సూపర్ ఫ్లూస్ ఎక్స్ప్రెషన్స్ అన్నెసరీ డీటెయిల్స్ ఇల్లస్ట్రేషన్సు ఎగ్జాంపుల్సు ఇలాంటివన్నీ కూడా రిమూవ్ చేసేసి అందులో కీలకమైనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఎసెన్షియల్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో క్రూషియల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి మన సొంత పదాల్లో దాని భావాన్ని రాయాలి మీరు రాసిన ప్రెస్సీలో అన్నెసరీ పాయింట్స్ ఏవై ఉండకూడదు అన్నెసెసరీ ఇల్లస్ట్రేషన్స్ కానీ ఎగ్జాంపుల్స్ కానీ సర్కమ్ లొక్యూషన్స్ కానీ ఇలాంటివి ఏమీ ఉండకూడదు చెత్తా చదారం అంతా తీసేసి కీలకమైన అంశాలు ఎసెన్షియల్ పాయింట్స్ తీసుకొని దాని యొక్క సమరీన్ రాయాలి అంటే మూడు వందల పదాల్లో ఇస్తే వంద పదాల్లో రాయాలి ఆరు వందల పదాల్లో ఇస్తే రెండు వందల పదాల్లో రాయాలి ఫోర్ ఫిఫ్టీ వర్డ్స్లో ఇస్తే వన్ ఫిఫ్టీ వర్డ్స్లో రాయాలి వన్ ఫిఫ్టీకి అంటే వన్ థర్డ్కి రెడ్యూస్ చేయాలి మీరు ఈ ప్రెస్సీ కూడా వాడు ఎలాంటిది ఇచ్చినా కూడా ఈజీగా ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే స్కోర్ చేసుకోవచ్చు మీరు వాడి ఇష్టం వాడు ఏదైనా ఇవ్వమని చెప్పండి ఫిఫ్టీ పర్సెంట్కి అయితే మీకు డోకా ఉండదు లేదంటే ఆ ఫిఫ్టీ పర్సెంట్ రావాలంటే ఈ ప్రెస్సీ రైటింగ్కి సంబంధించినటువంటి మినిమమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకోవాలి లెటర్ రైటింగ్కి ఏ విధంగా అయితే మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేర్చుకొని ఆ ఫార్మాట్ని స్ట్రక్చర్ని ఫాలో అయితేనే మార్క్స్ ఇస్తాడు ప్రెసి రైటింగ్ కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి వాటిని మనం ఫాలో అయితేనే అంటే బేసిక్స్ తెలుసుకోవాలి దాని అర్థం ఏంటంటే ప్రతిదానికి సంబంధించినటువంటి మినిమమ్ బేసిక్స్ ఫండమెంటల్స్ నేర్చుకొని మనం కనుక రాస్తే ఈజీగా వస్తాయి ఎందుకంటే ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే ప్రెసి రైటింగ్లో మీరు రాసే పారాగ్రాఫ్కి ఒక టైటిల్ పెట్టాలండి ఖచ్చితంగా టైటిల్ వాడు ఇవ్వడు మనమే ఒక టైటిల్ ఇవ్వాలి దానికి టైటిల్ రాస్తే పది మార్కులు ఇస్తాడండి మీకు యాభై మార్కులకు ప్రెసీ ఇచ్చాడంటే జస్ట్ మీరు టైటిల్ రాస్తే చాలు దానికి సూటబుల్ టైటిల్ రాస్తే పది మార్కులు అక్కడే పడిపోతాయి మీకు సాధ సాధ్యమైనంత వరకు ప్రెస్సీని మన సొంత పదాల్లో రాయమంటాడు అంటే సొంత పదాలంటే ఇక్కడ ఆ పారాగ్రాఫ్లో లేని పదాలుగా తీసుకొని రాయమని కాదు అంటే ఆ పారాగ్రాఫ్లో ఉండే సెంటెన్సెస్ని కట్ చేసి పేస్ట్ చేస్తున్నట్టు కాకుండా యథాతథంగా వర్డ్స్ అభే వాడండి వాక్య నిర్మాణం సెంటెన్స్ కన్స్ట్రక్షన్ మీద అయ్యేటట్టు చూసుకోండి కట్ చేసి పేస్ట్ చేసినట్టు కాకుండా అదే పదాలు ఉపయోగించి వాటిని కనీసం కొంచెం అటు ఇటు మార్చి రాసినా కూడా సరిపోతుందండి కాబట్టి ప్రెస్సీ కూడా అటెంప్ట్ చేస్తే మార్క్స్ టైటిల్ పెడితే పది మార్కులు టైం ఎలాగో అంత ప్రాబ్లం ఏం లేదు మీకు ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ ఉంటుంది కాబట్టి ఒకటికి రెండు మూడు సార్లు మీరు ఆ పారాగ్రాఫ్ చదివితే ఆ పారాగ్రాఫ్లో ఏది ఇంపార్టెంట్ ఏది నాట్ ఇంపార్టెంట్ అనేది ఈజీగా తెలిసిపోతుంది మీకు సో ఆ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ పాయింట్స్ని కొంచెం చిన్న చిన్న మార్పులు చేసి రాసేసినా ప్రెసి వచ్చేస్తుంది మీకు డిస్క్రిప్టివ్లో అంతా ఏం లేదండి ఒకటే ఉంటుంది ఇక్కడ మీకు డిస్క్రిప్టివ్ అంతా కూడా ఏంటంటే కొంచెం హ్యాండ్ రైటింగ్ కనుక నీట్గా కనుకుంటే పిచ్చ మార్కులు వస్తాయి డిస్క్రిప్టివ్లో హ్యాండ్ రైటింగ్ కొంచెం నీట్గా ఉంటే చాలు అంటే నీట్గా ఉండడం అంటే గుండ్రంగా ఉండడం అని కాదు లెజిబుల్గా ఉండడం అండి లెజిబుల్గా ఉండడం అంటే ఏంటంటే మీరు రాసింది ఎగ్జామినర్కి అర్థమయ్యే విధంగా ఉంటే చాలు గుండ్రంగా ఉండాలి ముత్యాలు రత్నాల్లాగా ఉండాల్సిన అవసరం లేదు లెజిబిలిటీ ఎందుకంటే గుర్తుపెట్టుకోండి డిస్క్రిప్టివ్లో ఆన్సర్ షీట్స్ ఆర్ ఎవాల్యుయేటెడ్ ఇన్ యువర్ యాబ్సెన్స్ నాట్ ఇన్ యువర్ ప్రసెన్స్ గుర్తుపెట్టుకోండి రూలు మీ సమక్షంలో మీ పేపర్ని ఎవాల్యుయేషన్ చెయ్యరు మీరు ఇక్కడ ఎగ్జామ్ రాస్తే ఎక్కడో యూపీలోనో బీహార్లోనో ఢిల్లీలోనో ఎక్కడో వాల్యుయేషన్ జరుగుతుంది అంటే మన యాబ్సెన్స్లో పేపర్ ఎవాల్యుయేషన్ జరుగుతుంది కాబట్టి మనం రాసింది ఎగ్జామ్ నరికి అర్థం అవ్వాలి దట్ ఈస్ ద బేసిక్ రూల్ అదే మీ ప్రజెన్స్లో చేసేటప్పుడు అయితే ఇక్కడ ఏంటి అని మిమ్మల్ని అడగచ్చు అతను సార్ ఇక్కడ ఇది మీరు చెప్పచ్చు కానీ మీ పేపర్ ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు మీరు ఎగ్జామ్ నర్ పక్కన ఉండరు మీ యాబ్సెన్స్లో ఎవాల్యుయేషన్ చేస్తారు కాబట్టి మీరు రాసింది ఎగ్జామ్ నరికి అర్థమయ్యే విధంగా రాయండి దట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ లెజిబిలిటీ ఉంటే చాలు ఇంకొంచెం కొంతమంది రైటింగ్ చాలా గుండ్రంగా ఉంటుంది నీట్గా ఉంటుంది ఇంకా అలా ఉందంటే అది ఇంకొక వరం అసలు వాళ్ళకది ఒక వరం అని చెప్పచ్చు ఎందుకంటే గత త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి చూస్తున్నాం కదా కొంతమంది పిల్లలు కంటెంట్ ఉండదు పెద్దగా రైటింగ్ మాత్రము చాలా బా చూడగానే ఏమి రాశాడు అనే ఒక ఫీలింగ్ వస్తుంది ఎగ్జామ్ ఇప్పుడు ఒక వ్యక్తిని కూడా మనం చూడగానే కనిపించేది ఏంటి అతను ఎలా కనిపిస్తున్నాడు అతనితో మనం కొ మాట్లాడిన తర్వాత స్పెండ్ చేసిన తర్వాత తెలిసేది అతను ఎలాంటి వాడు ఇక్కడ కూడా చూడగానే కనిపించేది మీరు ఎలా రాస్తారని చదివితే కనిపించేది తెలిసేది మీరు ఏం రాస్తారని ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా ఇలా చూడగానే కొంచెం నీట్గా అందంగా ఉన్నింది అనుకోండి ఒక పాజిటివ్ ఇంప్రెషన్ అనేది వస్తుంది ఎగ్జామ్ కాబట్టి మీ రైటింగ్ కనుక బాగుంటే మీకు అది ఒక పెద్ద సెట్ అవుతుంది డిస్క్రిప్టివ్లో ఒకవేళ మీ రైటింగ్ బాగోలేకపోయినా లెజిబుల్గా ఉన్న ప్రాబ్లం ఏం మీకు లాస్ ఏమి ఉండదు లెజిబులిటీ లేకపోతే మాత్రం డిస్క్రిప్టివ్లో చిక్కులు తప్పవు కష్టాలు తప్పవు ఈ రెండు నెలలు టైం ఉంది కాబట్టి నాకు నైంటీ నైన్ పర్సెంట్ అలాంటి వాళ్ళు ఉండరు ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం ఆ ఆస్పెక్ట్లో కొంచెం ప్రాక్టీస్ చేసుకోండి లెజిబిలిటీ ఉండేటట్టు చూడండి ఎందుకంటే ఇప్పుడు అప్పుడు డిస్క్ యుఎఫ్ఎం కింద డిస్క్వాలిఫై చేసినప్పుడు చాలామందిని డిస్క్వాలిఫై చేశాడు లాస్ట్ సిహెచ్ఎస్ఎల్లో లో ఆర్టీఐ అప్లై చేసి ఎంతో అమౌంట్ కడితే మన ఆన్సర్ షీట్ మళ్ళీ మనకు పంపించారు అంటే కొంతమంది స్టూడెంట్స్ తెప్పించుకున్నారు ఆన్సర్ షీట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి నెక్స్ట్ క్లాస్లో మీకు చూపిస్తారు కొంతమంది స్టూడెంట్స్ వాల్యుయేషన్ అనేది ఎంత కళ్ళు మూసుకొని చేశారంటే నిజంగా అసలు కళ్ళు మూసుకొని టిక్కులు పెట్టుకుంటా పోయాడు ఎందుకంటే మనకి క్లియర్గా తెలుస్తుంది ఎందుకంటే వాడు చదివి చేశాడా చదవకుండా చేశాడా అనేది స్పష్టంగా తెలుస్తుంది కళ్ళు మూసుకొని టిక్కులు అక్కడ ఎక్కడ జస్ట్ అక్కడ ఒక టిక్ కనిపిస్తుంది ఇక్కడ ఒక టిక్ కనిపిస్తుంది ఇక్కడ ఒక టిక్ లాస్ట్కి వచ్చి థర్టీ ఫైవ్ మార్క్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అనేసేసి టోటలేసి పంపించేసాడు ఎందుకంటే వర్డ్ బై వర్డ్ సెంటెన్స్ బై సెంటెన్స్ లైన్ బై లైన్ అంత డీటెయిల్డ్గా డెప్త్గా చదివే ఓపికలు వాళ్ళకు ఉండవచ్చు అందుకనే మన రైటింగ్ అనేది కొంచెం నీట్గా ఉందనుకోండి లెజిబుల్గా ఉందనుకోండి చదవగానే వాడికి అనుకోండి ఇంకా తర్వాత పెద్దగా పట్టించుకోడు అందుకనే ఎప్పుడైనా డిస్క్రిప్టివ్లో గోల్డెన్ రూల్ ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మీకు మంచి మార్క్స్ కావాలంటే డిస్క్రిప్టివ్లో ఫస్ట్ పారాగ్రాఫ్లో అంటే ఫస్ట్ ఫోర్ ఫైవ్ లైన్స్లో ఎక్కడ కానీ వాడికి పెన్ను పెట్టే ఛాన్స్ ఇవ్వద్దండి పెన్ను పెట్టే ఛాన్స్ ఇవ్వకూడదు మనం వాడికి మీరు ఒక ఎస్ఏ రాస్తుంటే ఫస్ట్ పారాగ్రాఫ్ లేదంటే మీరు ఒక లెటర్ రాస్తున్నా కూడా లెటర్లో మిగతా ఎలాగో రాస్తారు ఆ బాడీ ఆఫ్ ద లెటర్ ఉంటుంది కదా అందులో ఫస్ట్ పారాగ్రాఫ్ ఇంట్రొడక్షన్ పెన్ను పెట్టే ఛాన్స్ ఇవ్వద్దండి ఎందుకంటే డిస్క్రిప్టివ్లో జీపీఎస్ అని ఉంటుంది మీకు జిపిఎస్ అంటే తెలుసు కదా గ్రామరు పంక్చుయేషను స్పెల్లింగ్ అంటే ఫస్ట్ పారాగ్రాఫ్లో సాధ్యమైనంత వరకు గ్రామటికల్ మిస్టేక్స్ కానీ పంక్చుయేషన్ మిస్టేక్స్ కానీ స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ లేకున్నా చూసుకోండి ఫస్ట్ పారాగ్రాఫ్ వరకు ఎందుకంటే ఎవడైనా కూడా ఇప్పుడు మనం అన్నం ఉతికిందా అన్నం ఉడికిందా లేదా అని చెక్ చేయడం కోసం ప్రతి మెతుకుని చెక్ చేయం కదా జస్ట్ ఒక మెతుకు చూస్తే తెలిసిపోతుంది ఉతికి వీడు కూడా ఏం చేస్తాడంటే ఈ వీళ్ళ సెట్ ఆఫ్ మైండ్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఎవాల్యుయేషన్ చేసేవాళ్ళు ఫస్ట్ పారాగ్రాఫ్ మాత్రం ఖచ్చితంగా చదువుతాడు బాగా ఆ ఫస్ట్ పారాగ్రాఫ్ లెజిబుల్గా ఉండి నీట్గా ఉండి అందులో జిపిఎస్ ఎర్రర్స్ లేకపోతే అంటే గ్రామరు స్పెల్లింగు పంక్చ్యుయేషన్కి సంబంధించిన మిస్టేక్స్ కనుక లేకపోతే వాడికి ఎక్కడా మనం పెన్ను పెట్టే అవకాశం ఇవ్వకపోతే ఒక సాలిడ్ ఇంప్రెషన్ వస్తుంది తర్వాత లైట్ మధ్యలో మనం బాహుబలి రాసిన రామాయణం రాసిన మహాభారతం రాసినా నడిచిపోతుంది తర్వాత మళ్ళీ లాస్ట్ కంక్లూషన్ ఒక్కడు చూస్తాడు లాస్ట్లో ఏం రాస్తాడు రా అని చూస్తాడు ఫస్ట్ టు లాస్ట్ అనేవి మీ మార్క్స్ని డిటర్మిన్ చేస్తాయి డిస్క్రిప్టివ్ కాబట్టి మనము ఏదైతే రాస్తామో అది ఫస్ట్ పారాగ్రాఫ్ లాస్ట్ పారాగ్రాఫ్ కొంచెం కేర్ఫుల్గా లెజిబుల్గా నీట్గా మిస్టేక్స్ లేకుండా ఉంటే మాత్రం మంచి స్కోర్ వస్తుందండి జీపీఎస్ ఐ మీన్ ఇది డిస్క్రిప్టివ్లో చాలా మంచి స్కోర్ వస్తుంది ఇచ్చిన వన్ అవర్ని ప్రోడక్టివ్గా ఉపయోగించుకోండి ఇచ్చిన ప్రతి టాపిక్ని అటెంప్ట్ చేయండి మీకు ఫిఫ్టీ పర్సెంట్ రాకపోతే నన్ను అడగండి అంటే వంద మార్కులకు పెడితే ఫిఫ్టీ మార్క్స్ ఖచ్చితంగా ఇచ్చి తీరాలి వాడు లేదంటే ఒకటి ఇర్రెలవెంట్ రాయకూడదు ట్రాష్ రాయకూడదు బేసిక్ రూల్స్ బేసిక్ ఫార్మాట్ బేసిక్ సిస్టమ్ ఫాలో అవ్వాలి ఇప్పుడు లెటర్ రైటింగ్ ఒక స్ట్రక్చర్ ఉంటుంది ఒక ఫార్మాట్ ఉంటుంది అది ఫాలో అయితేనే మార్క్స్ పడతాయి లేకపోతే పడవు మీరేం రాసినా పడవు ఇలా చేస్తే మాత్రం మీకు మంచి స్కోర్ వస్తుంది డిస్క్రిప్టివ్ ఇంకొకటి ఏంటంటే మనం ఇన్ని రోజులు ఎప్పుడూ మనం రైటింగ్ ప్రాక్టీస్ చేయలేదు కనీసం ఈ నలభై రోజులు యాభై రోజులు మీరు మరీ బిజీగా ఉంటే కనీసం ఒక వన్ అవర్ అన్న రైటింగ్ ప్రాక్టీస్ చేయండి మీరు చేసే ప్రాక్టీస్ కూడా డబ్బాల్లోనే చెయ్యండి ప్లెయిన్ పేపర్లో చేయొద్దు డబ్బాల్లోనే రాయండి ఒక లెటర్ రాయండి రోజు ఒక ఎస్సే రాయండి మధ్య మధ్యలో ప్రెస్సీ కావాలంటే ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే మీకు ఒక వన్ వీక్లోనే ఎస్ఎస్ లెటర్సు ఇప్పుడు కూడా ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మనం నేర్చుకోవడం వేరు ప్రజెంట్ చేయడం వేరండి నేర్చుకోవడం చాలా బాగా నేర్చుకుంటారు కొంతమంది ప్రజెంట్ చేయడంలో ఇబ్బంది పడుతుంటారు కాబట్టి రైటింగ్ అనేది రాస్తేనే వస్తుంది చదివితే రైటింగ్ రాదు రైటింగ్ కమ్స్ త్రూ రైటింగ్ ఓన్లీ రీడింగ్ ద్వారా రాదు ఒకసారి ఒక లెటర్ నేర్చుకోండి మీరు కావాలంటే మీకు ఇచ్చిన మెటీరియల్ నుంచి దాన్ని చూడకుండా రాయడానికి ప్రయత్నించండి దాని వాల్యుయేషన్ చేయించుకోండి మన పేపర్ మనం వాల్యుయేషన్ చేయించుకోకూడదు మనం చేసుకోకూడదు ఎందుకంటే మనం చేసే మిస్టేక్స్ మనకు తెలియవు ఎదుటి వ్యక్తి వాల్యుయేషన్ చేస్తేనే మీకు తెలుస్తుంది సో జైన్ సార్ చాలా బాగా చేస్తాడు వాల్యుయేషన్ సో మీరు ఎన్ని రాసి ఇచ్చినా సార్ వాల్యుయేషన్ చేస్తాడు ఇబ్బంది పడరు కాబట్టి రోజు ఒక లెటరు ఒక ఎస్ఏ కానీ లేదంటే ఒక ఎస్ఏ ఒక ప్రెస్సీ కానీ ప్రాక్టీస్ చేయండి చాలా మంచి స్కోర్ మీరు ఊహించినంత స్కోర్ వస్తుంది అస్స ఇవి దీస్ ఆర్ ద జస్ట్ బేసిక్స్ ఆఫ్ దిస్ డిస్క్రిప్టివ్ రైటింగ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఎందుకంటే ఎంతసేపు నేనే మాట్లాడుతున్నా మీరు మాట్లాడడం లేదు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి ఎస్ హ్యావ్ టు వాళ్ళు పెన్స్ ఇవ్వరు దే విల్ నాట్ ప్రొవైడ్ యూ ఎనీ పెన్స్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్ యూ హ్యావ్ టు క్యారీ యువర్ ఓన్ పెన్స్ ఇక్కడ రెడ్ ఈస్ నాట్ అలౌడ్ బ్లాక్ ఆర్ బ్లూ పెన్స్ ఆర్ అలౌడ్ మీడియం ఖచ్చితంగా రాయాలి పొరపాటున మీడియం మీరు హిందీలో రాస్తున్నారా తెలుగులో మా రాస్తున్నారా అది లేకపోయినా డిస్క్వాలిఫై చేసేస్తారు అది మీరు చేసే ప్రాక్టీస్ ఖచ్చితంగా డబ్బాల్లోనే చేయండి డబ్బాల్లో ప్రాక్టీస్ చేస్తేనే ఎందుకంటే మనకి కొంచెం వియర్డ్గా అనిపిస్తుంది డబ్బాల్లో రాయడం బట్ ఇప్పటి నుంచి మీకు పెట్టే మాక్ టెస్ట్లు డబ్బాల్లోనే పెడతా మీరు చేసే ప్రాక్టీస్ కూడా బాక్సెస్లోనే ప్రాక్టీస్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీ మోర్ డౌట్స్ రేపటి నుంచి మనకి క్లాస్ స్టార్ట్ అవుతుందండి టుమారో విల్ బిగిన్ విత్ లెటర్ రైటింగ్ ఎందుకంటే మన కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మనకి డిస్క్రిప్టివ్ మీద కొంచెం భయం పోవాలంటే ఫస్ట్ లెటర్ రైటింగ్ రావాలి చెప్పాం కదా వాడు ఏ లెటర్ ఇచ్చినా మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అయితే డ్యామ్ షోర్ యాభై ఇచ్చాడంటే ఇరవై ఐదు అయితే ఎవరికి తగ్గవు ఇంకా బియాండ్ ట్వంటీ ఫైవ్ అనేది డిపెండ్స్ మీరు చేసే ప్రాక్టీస్ మీ రైటింగ్ స్కిల్స్ మీద డిపెండ్ అవుతుంది ట్వంటీ ఫైవ్ అయితే ఖచ్చితంగా వస్తాయి ప్రతి ఒక్కరికి వస్తాయి మీకు ఏంటంటే లెటర్ ఏంటి లెటర్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి ఏ ఏ పార్ట్ని ఎలా రాయాలి ఎక్కడ రాయాలి ఎందుకు రాయాలి కొన్ని ఇంపార్టెంట్ లెటర్స్ని మనము ఇక్కడ చాలా లెటర్సే కవర్ చేస్తాం దాదాపు మీకు ఇక్కడ క్లాసెస్లో ఒక ట్వంటీ ప్లస్ లెటర్స్ వస్తాయి తర్వాత వచ్చి మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి మీకు ఒక యాభై లెటర్లు అలా ఇస్తాము దాదాపు ఒక సెవెంటీ ఫైవ్ లెటర్స్ వస్తాయి మీకు లెటర్ రైటింగ్లోని సో మీకు నేను లెటర్ తీసుకుంటాను ప్రెసీ రైటింగ్ జైన్ సార్ కుదిరితే జైన్ సార్ తీసుకుంటారు ఒకవేళ నాకు వీలైతే నేను ఎవరో ఒకరు ఇద్దరులో ఎవరో ఒకరు తీసుకుంటాం ఎస్ఏకి మీకు రోహిత్ సార్ వస్తాడు తర్వాత జైన్ సార్ ఇద్దరు కూడా ఎస్ఏ చెప్తారు సో మనకేంటంటే ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో సిలబస్ అయిపోతుందండి ఎందుకంటే ఇక్కడ రైటింగ్ స్కిల్స్ రాస్తేనే వస్తాయి కాబట్టి ఎక్కువ టీచింగ్ మీద ఎక్కువ స్పెండ్ చేసామనుకోండి దానివల్ల పెద్ద యూజ్ ఉండదు సో మీకు మొత్తం ఇంపార్టెంట్ లెటర్స్ ఎస్ఏసు ప్రెస్ రైటింగ్ ఎలా రాయలే ఇది ఫిఫ్టీన్ డేస్లో అయిపోతుంది మ్యాక్సిమమ్ థర్టీ క్లాసెస్లో అయిపోతుంది థర్టీ టు ఫార్టీ నెక్స్ట్ ఏంటంటే మాక్ టెస్ట్లు ఎవాల్యుయేషన్స్ మీకు టోటల్గా ఫిఫ్టీన్ మాక్ టెస్ట్లు వస్తాయి ఫిఫ్టీన్ మాక్ టెస్ట్ విత్ పర్సనల్ ఎవాల్యుయేషన్ అండ్ ఫీడ్బ్యాక్ మీకు సిహెచ్ఎస్ఎల్ వరకు టెన్ వస్తాయి సిహెచ్ఎస్ఎల్ అయిపోయిన తర్వాత మళ్ళీ మధ్యలో మనకు గ్యాప్ ఉంటుంది అప్పుడు మళ్ళీ టచ్ పోకూడదు కాబట్టి మీకు మళ్ళీ మధ్యలో ఒక ఫైవ్ వస్తాయి ఫిఫ్టీన్ అయితే మినిమం వస్తాయి ఇది కాదండి మాక్ టెస్ట్లు నేను చెప్పడం అంటే ఇప్పుడు ఎందుకంటే లాస్ట్ టైం ప్రెసి ఇచ్చాడు కాబట్టి ఒక మాక్ టెస్ట్ ఎలా ఉంటుందంటే లెటరు ఎస్ఏ వస్తుంది ఇంకొక మాక్ టెస్ట్ ఎలా ఉంటుందంటే ఎస్ఏ ప్రెస్సీ వస్తుంది ఎందుకంటే ప్రెస్ ఇగ్నోర్ చేయకూడదు ఎందుకంటే లాస్ట్ టైం ఇచ్చాడు కాబట్టి ఈసారి ఏం చేస్తాడో తెలియదు కాబట్టి జ్యుడిషియస్గా ఇవి ఇవి సగం ఇవి సగం అలా ఉండేటట్టు చూద్దాం ఓకేనండి ఇప్పుడు జై సార్ వస్తారు జై సార్ విల్ మిల్కంట్ Hello. Hello right Yeah. is my voice audible? Is my voice audible? Super. Well uh, first and the foremost thing, uh, welcome to Everest Coaching Point for this lovely session of learning uh, fantastic things that is called descriptive. Well, uh, to be very precise, Descriptive exam is something uh, which is a mystery. Like, for example, some people are quite familiar with the terminology, how they are going to write the examination. But for a few people, it's a hard nut to crack. And basically, when you try to write any exam, your English plays a paramount role. Unless and until you have a good English, I'm afraid you will not be able to reach. The zenith of success. Therefore, I personally feel, because this class being a very promising and mentoring class, you need to really come up with good things. And when you try to have this oodles of talent, definitely you will be a game changer. Things will be so bad, you know, when you pass tier one exam tier 2 exam and finally when you don't qualify descriptive or you get less marks and because of that you don't get a seat that itself is very painful so our purpose of conducting descriptive is so that you can get a job our preparation as for us tier 1 is superb tier 2 is ultimate tier 3 right now we are here to discuss tier 3 so friends what i can assure you is you can crack it you can do it you have it first of all let me extend my congratulations to you if you are sitting in this room it is implied that you are all successful people your score may be 120 140 160 170 190 least bothered about the score i want you to be an income tax inspector i want you to be a commercial tax inspector anything in life when you learn you know this particular English plays a very prominent role. If there is no English, I am sure you will not be able to write. For example, I will ask you a simple question. Can you really write an essay on Swachh Bharat Abhiyan? Most of the students, when they say that Swachh Bharat Abhiyan, Sir, I am quite familiar with the topic. I keep on reading newspapers and I know that it is an initiative by the Prime Minister of India to make sure that your surroundings are clean, your home is clean, your city is clean. all these are crap. all these are bullshit. i'm not supposed to use the word, but still i personally feel. whenever you write a scheme, government scheme, you are supposed to write the date. you are supposed to write the amount allotted for that. you are supposed to write the nodal ministry. you are supposed to write when was it started. On 2nd October 2014, what was this provision? For five years it continued. Did we accomplish the goal? We are right now in phase two. What is the nodal ministry? How much amount has been allocated? And what is the main purpose of this whole program? What is the main purpose? The main purpose is open defecation. Most of the villages in India, most of the people go for open defecation. That open defecation has to be eliminated. And India has achieved tremendous, rather, I say, a great amount of success in Sachbara 100 million toilets, 190, 1,96 crores of amount. And we have got even SAS also. That's really spentabulous. If you try to put all these points together, dot I call, and put it in your fine language, nothing on earth can stop you. Nothing on earth. And to be very frank, maybe I'm right or wrong, the entire class will be in English only. Entire class will be in English only. Why? Because you are supposed to write in English. You will not write in Hindi, and there is no Telugu option. So normally, when I come to your class, I speak in vernacular languages. I have got my own style of teaching. But this particular introduction class will be in English. And if at all, if you get a little bit vexed or somewhat uh, uh, complacent, uh, then uh, I personally feel I can't do anything for you. So today in this class i'll tell you what is essay how many types of essays and what are you going to do everything meticulously you can do it there are many students who have got good marks in tier 1 tier 2 but they cannot write descriptive exams why because they never practiced it suppose if i ask you to write an essay about uh, what you called uh, uniform civil code definitely you don't have any idea now you will try to really kick up the momentum now you will try to really come up with some good things, but that will be too late. and i have seen many good students who doesn't require any coaching also. in the past, i have been teaching this descriptive exam for the last seven years. i have seen many good students who don't require coaching also. they are very good in their english. they are very good in complying an essay. but unfortunately, what happens is they don't practice. and practice is something which is going to really play a sheet anchor role. That is what I personally feel. So, you need to practice. You need to cure, keep yourself motivated. Then only you can do good things. I hope you are comfortable with my English. This is simple English I am trying to really unleash upon. Okay. And I have got good students over here. I have seen your marks also. You have endorsed it on a piece of paper, attendance sheet. There is a gentleman with 192 marks sitting over here. There is a madam with 172 marks sitting over here. There are a great number of students, and absolutely kudos to your fantastic marks. And I absolutely pray to Almighty God that you should be a successful candidate. I want to talk in Telugu, but still, my conscience says, no, you're not supposed to talk in Telugu because this is a live program. And at the same time, uh, what? So, let's start with the proceedings for the day. As usual, uh, this is something, you know, curtain and razor, lovely. Uh, this gives a very uh, uh, fantastic appeal, descriptive class one. You're not go going to get some sort of really what you call funky stuff, but you'll get something which is beneficial to you. This is already explained by Mr. Sinivasul already. So, I will not waste much time on this. I thought that uh, I will come first, but at the last moment, the timetable was changed. Therefore, uh, this is the pattern, you know. The pattern is nothing but uh, uh, the exam will be conducted in offline mode, pen and paper. It will carry a total of 100 marks. You all know that uh, 50 for essay is there, 50 for letter. If at all, letter is not given to you, pressy writing will be there. Last time, there was a bomb. Mm. Everybody prepared what you called essay and letter. All of a sudden, they saw pressy. Pressy is nothing but it's a cakewalk. Pressy is nothing but there is no need for, for us to teach also. Anything which is given, any number of words which is given to you, either 200 words, 250 words or 300 words, you have to make one third of it. There is no copy-paste. Why they have introduced this particular what you call descriptive exam? To test your IQ. To test your language, to test your clarity, to test your thought process, to test your range of thinking, to test your GK. All these things amalgamated together is nothing but descriptive exam. Otherwise, there was an interview. Suppose if you got selected and I am the person who is going to interview you, then I can ask you straight away questions. But there is a chance that you may get nervous. But many students are very sang -froid. Many students are very phlegmatic. But those students who are nervous, and there are many bad things involved in interview. If you have a good connection, there are uh, under table dealings also. So Prime Minister Narendra Modi felt that this particular system, which has been a rot in the system, has to be discarded, and that was absolutely discarded, absolutely discarded. So the exam will be conducted offline mode. Lovely, hundred marks, no problem. Sixty minutes. This is where you are. Uh, what you called uh, vibrance, your knowledge vibrance, your so called vernacular language, your so called management of time is literally tested. Then, definitely, this is the idiotic thing. You're so good, you know, you, you learn tier one, you learn tier two, you come for descriptive, you forget to write your medium of uh, instruction, you get disqualified. What nonsense is this? Suppose if you have written a paper, I know that that is in English. And I have corrected it, but I have not found a tick in your so called box, you are disqualified. That is mockery, but at the same time, that is good also. Why? Because you should be uh, vigilant about all these things. Next is the exam will be based on essay writing, letter writing, pressy writing. Already, sir, told you everything I was watching live in my own phone. Therefore, uh, I personally feel that your productive time at this particular juncture of time should not be uh, what you call screwed upon. Right. 250 words essay writing is wonderful if i ask you to write an essay about indian economy you can write 10 pages because you have learnt it writing a long essay is always easy why because you'll get a lot of time to really come up with ideas but writing a short essay is the real test Writing a long essay is always easy. You can write it according to your so called imaginative skills, and you can really push up those skills and you keep on writing in a fantastic way. Writing a short essay is something like a trailer, Bahubali trailer. In trailer, you have to summarize the entire three hours. You may be wondering why I am sitting in this room. Many students are quite capable of writing good essays, I don't know. But when I keep a mock test and when I evaluate, definitely I will be able to know your inner potential till now you're all raw i am raw you're trying to have an interaction with me i'm having a lovely interaction with you so writing a short essay is always a pain in the neck is always a mammoth task 500 words essay 700 words essay you have multiple points you can write but 250 points you have to show the entire stuff in that that itself is herculean task letter writing as usual in letter writing what happens is the format will be there for format you'll get somewhere around 15 to 20 marks in the body you can really express some grudgy things you can express some uh, what you called uh, uh, what you call uh, super masala over there then masala in the sense related to topic not the picture masala over there you may be thinking that uh, he's talking all uh, very very uh, what you called uh, uh, mundane language huh? It is for 150 marks. And pressy writing is something which is with left hand. Right hand ka bhi jarot nahi hai. Maybe they are listening live. They may be a little bit annoyed with me. If at all, if it is left hand ka khame, what are you doing in this class? Why are you teaching all these things? So it's all uh, it should be taken in a lighter vein. So these are the things, you know. UFM rule is dangerous rule. UFM rule is very dangerous. That you have to see. So uh, not uh, wasting much of your time, I'll just proceed with them. Uh, the other part minimum qualifying marks is 33 and this will be added in the merit list this will be considered in the merit list suppose imagine how this is going to be are you following my english yeah i, I hope you should follow it even if you don't follow it no problem you should follow it why because see suppose for example your tier one marks are somewhere around uh, what you called uh, 170 and your tier 2 marks are somewhere around 300. 170 plus 300 is 470. And somebody got 190. You want to beat him. You can easily beat him in essay writing. There are many students who got 80s. I will show you everything in this particular digital board over here. And today you will have a nice about, or idea about essay writing and matter. So 33 marks is qualifying marks. But if at all if you get 80, that will be uh, bonanza. That will be an icing on the cake. That is real cracker. Real cracker. Why? Because writing descriptive and getting 80 is not a joke. Right? I'll proceed with the next thing. Now, uh, this is the essay. If at all, if you focus, this is an essay on air pollution. Uh, there's a wonderful lady I call. It's wonderful. I'll just switch on this fan. There's a wonderful lady. And she's a student of what you call Everest Coaching Point. One fine day she just came to me. Says, sir, actually I stay at a very isolated place, therefore, I'll not be able to come over here. Can you just help me out in evaluating the papers? I'm always I Sinivas are always magnanimous in these things. And somebody approaches me to do some little favors, you know. That favor I do, that favor Mr. Reddy also is quite uh, uh, fascinated about. Then I said, What is It's a matter of five minutes for me. It's a matter of five minutes for me. I did my master's degree in English. I did my LLB. I did my master's in law. English is nothing but a cakewalk for me, especially essay writing. Especially essay writing. I'm well versed in that. I'm well versed in that. Then she used to get every day an essay. First few days, I thought she has got. Uh, I mean, she is little bit crazy, and she is getting the essay. Maybe after five essays, definitely her so-called uh, enthusiasm will subside, and after that, I'll stop. But the saga continued. But the saga continued. There are 45 essays in my phone right now. She wrote every day. She'll come up with a new topic, and I say, sir, can I write on this? Can I write? On this? I say, you can write. What's the problem? Uh, Evaluating the papers, 45 to 50 papers I have evaluated. 45 to 50 papers I have evaluated. I did not find even one mistakes in those papers, you know. To be very precise, you can read the whole paper. Maybe those two sitting in the last benches will not have that particular vision over here. But see, air pollution. I'll just read in two minutes, you know. The air quality in Delhi, according to WHO survey, is the worst of any major city in the world. Air pollution in India is estimated to kill about 2.5 million people everywhere. Air quality index of Delhi is generally moderate, one to 200 level between January to September, then drastically deteriorates to very poor, then severe or hazardous levels during the October and December. See the way she has portrayed. The words which are absolutely appealing words, drastically and deterioration. Motor vehicle emissions are one of the causes of poor quality index. Other causes include wood burning, fires, dust, the Badarpul thermal power station, <coughs> and the coal, uh, coal fired power plant is another major source. Here, one more good word: stubble burning. Whenever you try to burn the grass after harvesting, it is called stubble burning. In 2009, Delhi witnessed the worst air quality index of 600 which is 6 times higher than the safe AQI smog is the ongoing severe pollution in Delhi and adjoining areas low visibility due to heavy smog has resulted in accidents across the city this also led to cancellation and delay of transport primarily trains flights causing much hindrance to the people air quality has measured by the amount of particulate matter pm is particulate matter uh, suspended in air in the month of november PM 2.0 levels in Delhi shot up to 479 above the recommended level. This is detrimental. Again, one more nice word, detrimental effect on children as well as adults. Research shows that pollution can lower the child's immune system. Here also, everything is fine. The last conclusion you see, government has taken measures to tackle the air pollution, primarily to tackle stubble burning. Government started giving subsidy to farmers for buying turbo happy cedar. These are all facts this cannot be written by your imagination this cannot be a part of our illusion which cuts and uproots the stubble government has also implemented graded response action plan grp which includes measures like shutting down bhadarpur thermal plant and ban on constructions other measures including implementation of bs4 grade fuels ban on burning biomass prohibition of entry of overloaded trucks and imposition of green tax. This is also one more good word. Delhi has witnessed tremendously high air pollution levels this year. It's high time that the general public and government cooperate with each other and work on the measures to reduce the air pollution. Currently, Delhi needs a consistent pollution control strategy to keep the life under control throughout the year. Superb, see the see the quality. You know, it's very, it's very simple it's very simple it's very lucid yesterday night i was just pondering upon see i'm going to explain this particular specimen in the class if student comes across any mistake then he'll say what nonsense are you doing and definitely i should not be targeted then finally i read it twice and thrice but i could not come across and i awarded 21.5 because every day she comes to my cabin and all of a sudden what happens i cannot give for 50 because it takes a lot of time there's nothing but 43 out of what do you call 50 she was always asking me only one question how much i'll get sir how much i'll get sir Then say absolutely you are going to get 80 you are going to get 80 and she got 79 she got 79 right now she is a commercial tax inspector in bangalore she is a commercial tax inspector, only mantra for writing this quality she was having the talent we just polished it she was having the talent we just polished it that's all practice makes man perfect there is no shortcut to success practice makes man perfect there is no shortcut to the only thing she kept on practicing if you don't believe i've got 50 essays in my phone over here and i can forward you also every essay is mind blowing every essay is something stupendous so i personally wanted to show you all these things because we have this convenience over here in a digital board and one more thing i would like to show now this is the paper that they give you in your exam this is a paper they give you in your exam just go through the paper for 10 seconds so that you will have a rough idea what's going to happen now see the booklet is given to you the, book, uh, the booklet is very fascinating lovely god is great god has given you an opportunity to write descriptive examination. the roll number and the signature uh, are hidden over here. this you are supposed to keep. this tick mark you are supposed to keep. but this tick mark was missing. and because of the tick mark missing over there, the student was, the aspirant was disqualified. is this not a nonsense? it's absolutely nonsense. when you open the page, it is very much available that it is in english. Then, what is the necessity for you to really come up with some double standard? But rule is rule. After that, you have to put your signature, you have to put your roll number. This man got 57. So, he felt a little bad. Why should I get 57 when my essay is so good? I took coaching in Everest Coaching Point, I took coaching in everything. Right now, he's an auditor. He's an auditor. But he got it from an RTI. And the RTI copy says like this This is how you are supposed to write. This is how. See, my purpose of showing this paper is to only educate you. I am neither criticizing the government, neither the evaluator, neither anybody. The only thing is, despite having tremendous knowledge, luck also plays a very important role. There are many people in this world. There are Mr. Reddy, Jain, Sham, Rajesh. Everybody's style of English is different. Everybody's standards are different everybody tried to evaluate the paper in a different level but this man's papers went into the hands of a wonderful evaluator he is asking you to write the importance of education in present time then he started education is considered as the asset of an individual you are not so anything that can be robbed anything can be robbed from a person except the knowledge except we are not supposed to use the knowledge okay this is a mistake i didn't know why why he kept a, circle for this from huh? he or she has which is obtained through education is absolutely fine education is not only confined to providing knowledge but also provides ethical values and moral values a good education system makes a country while a bad a good education system makes a country while a bad educational system may destroy the ethnicity of the country or maybe destroy the uh, uh, lovely fabric of the country he can add some flowery words over here but he didn't but i didn't find any mistake over there education has its significance in india from very past from ages we can write that's why he kept i don't know why, why what is the mistake over here ah huh? uh, analanda university is the educational hub for all over the world ayurveda which is the most prominent medical education is vanishing simultaneously super point over here this point has to be appreciated. He is talking about Nalanda, he is talking about Ayurveda, which has been instrumental in providing you good education. But this point he has highlighted, but again he has underlined it. Education is vanishing, vanishing simultaneously. Our cultural education was lost by many foreign forces, the younger generation to migrate to other countries to serve. Moral education is also necessary because lack of ethical and moral values, people commit crimes. Everyone should be taught to respect women and treat them in a very good way, in a very immaculate way, good way. Can, education also improves the mental health of an individual, which indirectly benefits the socio-cultural heritage of our country. Lovely phrase, lovely phrase. Educational system should be improved, which catalyzes. What a word! What a word. Why did he keep underline? God knows. The economic growth of our country, brain drain, what a word, what a word, which is the serious problem can be prevented if employment opportunities are provided in our country. 250 words are there. He has followed the limit, but he has given only 29 plus. Such a good essay. Where did you find any fault? It's simple. It's not lucrative, but it's simple. Suppose if I correct, then definitely I would have given much better marks, much better, because I see. The crux. I see the core. I see the central idea. And uh, finally, I see the vocabulary. The way he has used certain words are something you know is really worth appreciating. Now, his letter is there. We'll not waste much time on that letter. See the letter. After some time, you may ask me many doubts. Actually, you are supposed to write flat number. You are worried that your 150 words will be wasted. But if you write like this, this is an RTI copy. This is an RTI copy where he got 57. He got a job. Right now, he is an auditor in EME Centre, Secunderabad. He is a very, very good student. He is uh, a very good... You, you remember him also. His name is... I uh, will not disclose the name over here. New Delhi is fine. Delhi is fine. 29th December, fine. Subject, complaint about the poor quality of food served. You have to write a complaint regarding the poor quality... Yeah, if you have any doubts, you can ask me hmm? to the manager GD restaurant Dwarka. Absolutely fantastic! There's no problem with the format over here, sir. I regret, yeah, to inform you, you about the poor service and the quality of food in your esteemed restaurant. There's nothing wrong, you can write esteemed restaurants also, no problem. There's a simple mistake, but that, that doesn't really uh, put some pressure on the evaluator. I am a frequent customer to your restaurant as it is only renowned as it is only renowned restaurant in the colony. Colony after writing colony you are not supposed to write premises in the colony. The service provided there is not satisfactory. Sometimes customers have to wait for hours together. Even hours to get is wrong. Uh, to get the food delivered this gives a lot of inconvenience to us i don't know what is the mistake but he underlined it uh, even the quality of the food has been below par super what is there lovely but still underlined as we the customers choosing your restaurant over others means you are bound to provide us good food he is supposed to write but that, that he didn't write the staff should be counseled lovely about the quality of food and service hope this will be an eye-opener what a lovely phrase Hope this will be an eye opener for you and keeping the restaurant's reputation, you should provide good service and quality food. Thanking you in anticipation, yours sincerely, Sunil. Absolutely fantastic letter. What else do you require? He is talking about the quality of food, he is talking that the quality is below par, he is talking about the deficiency in services. What else do you need? Actually, this particular letter can also be awarded more than 28 marks. Now imagine you writing a letter, and what would be your fate if it gets into the hands of a shaky person? Uh, because this is YouTube live class, I'm not using. Uh, right, we'll try to uh, go with this. Huh? Okay, this is the pattern of a letter. So, this, if you write, you are supposed to write one word in one box. You are not supposed to play tricks with the evaluator. The evaluator is much smarter than you. Right? The uh, Final cutoffs of your last time. I'll just see the cutoff for tier two post for audit officer. Unreserved is 17. For what you call statistical officer, it is unreserved is five thirty-six. Ah, this is very important for you. For all posts, the cutoff. Is 624. You are quite familiar with all these things. I am not supposed to explain all these things because you are quite tech savvy and you can find out all these things in your Android phones. Tier three for the post mentioned in DEST. What is the cutoff for you are? Is 605. Now you see where you are fitting. I have already seen your tier 1 marks. I have already seen your tier, tier 1 marks. Let's start with the proceedings for the day. because we have already discussed all the now we'll see class what is an essay and classification of an essay classification of essay are you comfortable with my english uh, shall, I, shall i go in telugu huh? a little bit of telugu so that it will be adding some sort of salt to your uh, delectable dish. Shall I start with Telugu? No. Okay, right. First is, before writing essay, you need to know what type of essay it is. What type of essay? How are the essays going to come? How good you have to prepare? Irrespective of your immense preparation, irrespective of your Diligent preparation, there are chances that you can land in trouble. There is no hard and fast rule that this topic should come. Essay writing is an ocean. He can ask you about human cloning. The other day, he asked about earthquake. SSC is unpredictable. All good people are sitting in SSC. The mind synchronization should match with you. If a person asks you a vague question, you are supposed to write it with your intelligence. This is what intelligence is all about. If I give you rice, if I give you oil, if I give you pulses, and if I give you everything and ask you to make a vegetable biryani, you will definitely make. But if I give you raw rice, and I give you only two vegetables, and I give you only three spoons of oil, and still I demand that you have to get a vegetable biryani. If you can make a spicy and a delectable vegetable biryani, you are chef. Because I believe in a philosophy that when the going gets tough, the tough gets going. When the going gets tough, the tough gets going. Are you able to understand, gentlemen? Huh? Uh, because uh, I am quite familiar with all the faces. Uh, how many people are there outside uh, everest? how many are there from other institutes? two people, three people, right? four people, right? Uh, how many are writing for chsl? chsl, there's no need for you to feel shy. you can raise your hand. how many? Uh, chsl, yeah, right, right. thank you so much. thank you so much. and uh, cgl, remaining all are cgl. first, we'll see classification of essays. first essay is nothing but. Uh, we will see. Maybe there are some eight to ten classification. Uh, based on that, we will try to really propel into that. Narrative assess, imaginative, imaginative essays. reflective essays reflective essays descriptive essays biological essays Bio, log, biographical essays. essays, then have essays on idioms and phrases, idioms and phrases, then we have. Literary essays. Then we have science essays. The last one is essays related to current affairs. Sir, now you may be wondering why I am writing all these things. Sir, essay writing is a essay writing. Give me a topic, I'll write. Suppose if you try to understand what are these essays, you will have a very, I mean, intrinsic idea, precise idea of what is narrative essay. Normally, there is no need for you to know all this terminology because you know that essay writing involves a few steps. If I know those few steps, if I can maintain word limit, if I can maintain immaculate writing and i can complete the essay in 250 marks definitely a uh, 250 word definitely things will be fine but there is a necessity to know what is narrative essays narrative essays are nothing but when you try to narrate a series of events what is series of events it can be a episode it can be a serial or it can be a mega serial it can be a mega serial or a mega episode it can be mahabharata it can be Ramayana, etc., etc. So, I can teach in Telugu also, but provided you have to uh, pay attention to all these things. These are going to play a very sheet anchor role. Imaginative essay. What are imaginative? Sometimes the people in SSC are so vibrant that they may ask you to write an essay on if you were the CM, if you were the Prime Minister, if you are the Education Minister. If you are the district collector, what changes are you going to bring in the district? What nonsense. You have been bombarded. You have been clouded. You have been cluttered. Can you write? Can you write? Because this is an interactive session, I can ask you a simple question. If you are the collector of this particular district, what are you going to do? Small answer will please me. Small answer will please me. See ssc is conducting essay writing only to tap your inner potential and when you are shy and nervous definitely our purpose will be defeated the purpose we gathered over here is only to interact neither i am so good in essay writing neither i expect you to be so good in essay we are all okay people but okay people can do wonders in life when sachin tendulkar was okay he could do wonders virat kohli was okay person he could do wonders why not we why not we so if i ask you if you were the collector of this particular uh, district what are you going to do and that too you have to write in 250 words sir if i am the collector then definitely i'll change the entire system over there in my locality uh, I, I will feel that corruption should be removed I feel that every citizen should have his uh, rights in his hand. I'll see that uh, the traffic rule violators will be nabbed. What nonsense crap, you will write all these things. It has got its own way of putting it, it has got its own way of illustration. So, imaginative essays are also imagine that you are a CM or a PM for a day or a collector. These are basic fundamental things what are reflective essays reflective essays are nothing but which projects your emotion which projects or ponders contemplation everything about your emotion like honesty is the best policy write an essay on honesty is the best policy write an essay on patriotism patriotism how good you can write anything can come anything can come we cannot say i use the word ssc is unpredictable they can give you anything in the same way. Descriptive essays. Descriptive essays are very easy. Describe about a monument. You can easily describe about a place, monument, place. Then biological essays. Very much. These are the most hard essays. If at all, if this essay comes into your paper, you know, definitely you are going to have some goose nipples on your head. Biological essay is something which nobody will try. What is biological essay? He may ask about human cloning. ह्यूमन क्लोनिंग, जीन थेरेपी, डीएनए टेस्टिंग एक्सेट्रा एक्सेट्रा वी कैन इजीली राइट दफी एपीजे अब्दुल कलाम एपीजे अब्दुल कलाम और महात्मा गांधी और स्वामी विवेकानंद विवेकानंद एक्सेट्रा एक्सेट्रा दिसरी नो डी समाइम्स इन फेस आल्सो ask you a very simple question rome was not built in a day write an essay on it in 250 words you can easily write you can some people can write some people if i say pen is mightier than sword can write an essay on that so all these things there are chances that you may be uh, tested you may be troubled you may they may try to extract your potential literary essays how english plays a very important role in everyday's life how English plays an important role in government offices. Just talk to me. Just talk to me. You can talk one sentence, two sentence, or three sentence. Why? Because if at all, if you don't talk, my particular session will become monotonous. I don't want the session to be monotonous. Okay, no problem. Literally S.S. is nothing but regarding English, poem, phrases, etc. Et Science says. Now he may ask about global warming. Global warming, he may ask about pollution. Delhi, Delhi pollution was asked. And the last and final things is essay related to current. These are the things where you have to put your right leg forward. These are the things they are going to ask. Akka, in this he may ask about demonetization, GST. He may ask about Aishman Bharat. he may ask about uniform civil code. He may ask about triple talak. triple talak he may ask about digital India, digital India or he may ask about uh, what you called farm loss. Farm loss has become controversial therefore I personally feel he will not ask because they have already repealed. So first and the foremost thing basic huh? uh, Corona yeah super Corona impact on Corona impact on impact on Indian economy this is going to come to be very frank to be very frank i can share one secret with you every tom dick and harry cannot write an essay only those who have this reading habit reading the editorials of newspaper talking to friends in english and those who have got good memory those who can summarize things only they can write I'm sorry to say I'm not discouraging you. The only thing is practice makes man perfect. These 30 days, how many days are there? Today is 8th, January 9th exam. In these 30 days, we can change the shape of our destiny. We can definitely do. The only thing is we need to practice. We need to practice. So these are the types of essays, you know. Now we'll see what is essay what actually I, I, I may ask you a very simple question why what is this essay writing what do you have to write you're all learned people i never take you for granted i never take you for granted i always respect you suppose i ask you a very simple question come on man you got 600 marks 580 marks come on tell me what is essay writing how are you going to answer that what is essay writing anybody in the class there are so, so many good students sitting in the class so many vibrant personalities sitting in the class so many uh, what do you call flashy things happening in the class what is essay writing to put it in very short normally when i come to that uh, my uh, normal classes i never try to emphasize on english because i know that if at all if i try to really uh, long you with english definitely things will backfire but this is a class where i have to show my metal

Then, introduction is there. For introduction, keep 50 words. For body, keep 100 words. And for conclusion, keep 50 words. You can also make it 55, 60, 90, according to your skills, potential, and your permutations and combination. This is what I follow. This is what I follow. Most of the students, they don't understand what is introduction, what is body. They keep on writing. Whenever an essay is given to you, you are supposed to know what are the facts in that. First is introduction. Introduction should be appealing. Because first impression is the best impression. Introduction should be appealing. So always start your essay, always start your essay your essay with a proverb with a proverb anecdote anecdote is an interesting story anecdote or a popular saying or a popular this will create a lot of in impact and the person who is evaluating your paper always start any essay make sure that you take 20 popular idioms 20 popular anecdotes and mug up it. this is my rule my rule fundamentally this is very strong when you start an essay with any proverb you know for example he is asking you about woman empowerment then all these things you are writing an essay out of the box. You are writing an essay out of the box. And you are writing a promise. You educate a man, you educate a man. You educate a woman, you educate a genera generation. Brigham Young. The moment he sees that, he feels that you are educated. You are giving him an impression that I have learned. You are giving him an impression that, that my next few lines are going to be tantalizing. Based on this, he will give you marks. because normally people write the essay in a very old-fashioned, obsolete manner. I want you to write with a proverb, saying or any anecdote. Women are the largest untapped reservoir of talent in the world. Wow! That's so amazing, so nice of Hillary Clinton. If they are tapped, you know, they can do wonders. Now all the CEOs are male persons. There was only one name that was reckoning. What was the name? That was Indranui, ex uh, CEO of PepsiCo. Indranui. Remaining all are dominated by male people. So Hillary Clinton says, "Women are the largest untapped reservoir." The moment people like me correct your essay or any learned person in SSC CGL board goes through this essay, he is going to give you two marks or three marks on First impression is the best impression. In Telugu, there is a Samhita. అండ్ తెలుగు ఫస్ట్ టైం అండ్ యూజింగ్ తెలుగు ఇన్ దిస్ పర్టిక్యులర్ క్లాస్ అన్నం ఉడికిందా లేదా అని టెస్ట్ చేయడానికి టోటల్ అన్నాన్ని పిసికే అవసరం లేదు సంథింగ్ వెరీ హార్ష్ తెలుగును వెరీ హార్ష్ తెలుగు వాట్ వాట్ ఆర్ యూ సెయింగ్ సార్ ఒక్క మెతుకు తీసుకొని దాన్ని నొక్కితే సార్ అది అది కాల్డ్ కుక్ అయిందా లేదా తెలుసుకోవడానికి సో సేమ్ థింగ్ సేమ్ ఐ టెల్ యూ మెనీ ట్రిక్స్ ఐల్ టెల్ యూ మెనీ ఐ స్వేర్ ఐల్ టెల్ యూ మెనీ ట్రింగ్స్ ఇఫ్ అట్ ఆల్ ఇఫ్ యూ డోంట్ గెట్ మోర్ దెన్ సెవెంటీ దెన్ డెఫినెట్లీ ఐల్ క్విట్ టీచింగ్ ఎస్సే రైటింగ్ క్విట్ ఎస్ఏ రైటింగ్ ఐ సెట్ నాట్ మై నార్మల్ టీచింగ్ ఐ ఎస్సే రైటింగ్ సో నా సక్సెస్ ఇస్ నాట్ అబౌట్ హౌ మచ్ మనీ యూ మేక్ ఇట్స్ అబౌట్ హౌ మచ్ డిఫరెన్స్ యూ మేక్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ పీపుల్ Michelle Obama, what a lovely thing, you know. These three things I liked it, that's why I presented in this board. So always start your essay. Always start your essay with a saying. Then this is for 50 words. This is for 50 words. Then come to the body. The body can be classified into part one, part two, and part three. Then conclusion. Conclusion should also be something very appealing. Now, I have taken an example of burger over here. Burger. The base is good. The base is really delectable. Yummy. But the center is a little bit what you called uh, unpalatable. It's not so tasty. But finally, this one is also good. Your essay will get only 30 marks. 30 marks. Only because of the deficiency in the masala part. Essay is a three-tier essay. If your lower bun, higher bun is good, but if your masala is not good, you will get less mark. If your masala is good, but your buns are not good, even you will get 30 marks. The same way you see the building. Your base should be good. Your base is nothing but your introduction. Your pillars should be strong. Your pillars are nothing but your body. Your final touches should be something amazing. Something delightful. Something really a cracker of a sub then you will get 40 marks out of 50 that is why i kept the example of a burger and example of a what you call building over here so first and the foremost thing these are simple things which you already know i know i should not emphasize on this what should be the main ingredients of an essay first is Relevance. Second is proportionate. Proportionate. The third one is coherent. Bus. That's it for the essay. Remaining all, don't bombard your mind with anything they keep on telling lots of stuff on youtube. they keep on telling many stuff in books. i have read all the youtube videos, I read in the sense, visualize. i have read many books. finally, even i was uh, misled. they keep on telling all nonsense. I know, sorry, i am not supposed to use a word called nonsense in the class. because my friend is listening, sitting somewhere in america, then he will scold me. can i use nonsense in a word in class? No, no, I'm not supposed first essay. Whenever you see relevance is very important because I believe that quality counts. Quality counts. Not quantity. Not quantity. So don't pad your essay with unnecessary things. Don't pad your essay. Decorate your essay unnecessary things only relevant what is relevant things you cannot write according to your whims and fancies essay writing according to your whims and fancies you cannot write first and the foremost thing is when was it introduced when why what how and facts these are the things you have to notice suppose if they give you an essay about digital india and you keep on writing according to your whims and fancies i'm sure you are not going to get good marks facts batana what is digital india how much money has been spent what are the seven pillars of digital india was india successful in getting a very good proactive response in digital india who were the persons sponsoring digital india all these things that is why mind map is important mind mapping is very important that we will learn in our next class what is mind mapping how are we going to write an essay? First and the foremost thing is relevance. He is asking you about Swami Vivekananda and you are putting the qualities of Mahatma Gandhi over there because you don't know who is Swami Vivekananda. I read about him, he is a very good scholar. He went to the Chicago World Religion of Parliament. There he mesmerized the people with his speech. And after that, I don't know because he was just wearing a saffron robe. I know much about Mahatma Gandhi. I thought that I'll put the ingredients of Mahatma Gandhi in Swami Vivekananda and I'll try to trick my so called evaluator because I know that uh, he is uh, a fantastic person. Who is going to give you a fantastic person? Okay, sometimes it works. But most of the time it doesn't work. We have already seen a real paper over there. It was so good, you know, it was so good, but I don't want to comment on SSC board or anybody. So this is very important. Most of the people they go on writing nonsense. Starting loan a nonsense radom Modulvaratar. Second time I am using Telugu. That will not work out. Everybody is smart. The world has become smart. You have become smart. I have become smart. Even the evaluator has become smart. First and the foremost, and first impression is the best impression. When you go to see a bride, you know, you try to really put yourself in the most coveted manner: a flashy dress, a lovely beard, a lovely hairstyle, and you go into a Mercedes-benz hired by you. It's not your own Mercedes Benz. You have put it on higher, you know, you go over there the bride's people will get oh flabbergasted come on he's going to be our son-in-law and he's looking so smart like a mahesh babu they get deceived you know the best thing is don't try to deceive the evaluator be relevant relevant is nothing but when why what how fact next is proportionate the worst thing i observed in essay writing is nobody follows the format Nobody follows the format. What is this para one, para two, para three, introduction conclusion. Chal, Beta, he starts writing with his pen. he goes like a marathon. He ends after writing all of whatever that is dumped into his brain. Marathon. Then I will ask sir, kak, bhai, first para. Hai. sir, what is this first para sir? See from here to here, first para, from here to here, second para, from here to here. At that time we will explain because I will be evaluating right in front of him i said this is not the way you are sorry sir next time i will follow next time also i will repeat the same thing then definitely chances of getting good marks are very less then proportionate i say 50 words for introduction he said what is introduction what is introduction i know entire thing about the essay he will write introduction in 100 words and he will write body of the letter in 50 words because he doesn't know the difference between introduction and body he keeps on writing things in a disproportionate manner. So, disproportionate manner means long illustrations. He'll give you long illustrations. Uh, because of things, the essay becomes monotonous. Monotonous. It will lose its sheen. It will lose its sheen. Right? It should be proportionate. Proportionate in the sense 50 or 60 man, that's all. But he will go on writing anything. Finally, he's left with no words for what you called conclusion there's no words for conclusion he'll try to end the essay with what you called body only nobody knows what is body what is uh, what you called uh, para what is conclusion last is putting your ideas in a chronological order coherence is very important this coherence is very important this is going to fetch you more marks write it in a systematic manner first scheme name of the scheme date of the scheme launch of the scheme nodal ministry money allotted then how did the scheme work? And finally, the pros. Finally, the pros. Never criticize the government. In government scheme, never criticize the government. This is I am telling you live because the person may be very fascinated with uh, Narendra Modi, BJP, etc. They Definitely when he sees that, hey, come on, this farm loss are a super flop, then he will also make you a super flop in the same examination. You can keep an RTI, but that doesn't work. RTI will not work. He will never change the marks. Once allotted, they will never change the marks. Maybe allotted, this is Lakshman Rekha that's it nothing on earth can change this 57 i have seen some papers where i'm not supposed to speak they keep on putting ticks like that and after that when you see the marks it will be 40 what on earth you have given me 40 come on tell me tell me the breakup i hope you're following my english the so last 10 minutes i'll talk in telugu also no problem so that i can entertain you because you are missing that bobberchi uh, uh, masala masala stuff is there last 10 minutes సో పాపం వాడు ఏం చేస్తాడంటే లాంగ్ ఇన్స్టేషన్లో అంతా రాస్తూ ఉంటాడు పాపం వాడు తెలియదు ఎస్సే ఎట్లా రాయాలో వాడు సోదంతా రాసుకుంటూ వస్తూ ఉంటాడు అనమాట అక్కడి నుంచి ఇక్కడి నుంచి సోద రాసేసి అసలు ఎస్సే రైటింగ్లో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి ఇంట్రొడక్షన్ బాడీ కంక్లూషన్ ఎవరికి తెలియదు టు బి వెరీ ఫ్రాంక్ థౌజండ్స్ ఆఫ్ పేపర్స్ నేను కరెక్షన్ చేశాను సార్ థౌజండ్స్ ఆఫ్ పేపర్స్ అవాల్యుయేట్ చేసిన ఎవరిని క్వశ్చన్ అడిగితే ఇరిటేట్ అవుతాడు సార్ అన్నీ ఉన్నాయి కదా సార్ కరెక్షన్ చేయండి సార్ అన్నీ ఉన్నాయి అట్లానే మాట్లాడతాడు ఎందుకంటే ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉంటాయి కాబట్టి వాడికి ఆ లెవరేజ్ ఉంటుంది ఆ లెవరేజ్ ఉన్నప్పుడు లాస్ట్కి నేను అంటారా చూడరా ఇక్కడ ఒక ప్రాబ్లం లేదు సార్ నెక్స్ట్ టైం లేదు సార్ దొరకలేదు సార్ గుర్తు రాలేదు సార్ ఇక్కడ చూడరా ఫ్యాక్స్ ఇవ్వరా డిజిటల్ ఇండియాలో ఫ్యాక్స్ కావాలా ఏం ఫ్యాక్ట్స్ సార్ డిజిటల్ ఇండియా అంటే తెలియదా సార్ ఫుల్ డిజిటల్ సార్ ఇంకా ఫ్యాక్ట్స్ ఏముంది సార్ ఫ్యాక్ట్స్ ఇవి రాసినా కదా సార్ అంటాడు లాస్ట్ కంక్లూషన్ ఇండియా ఈజ్ వైబ్రెంట్ అని రాస్తాడు ఇండియా అచీవ్డ్ ఇట్స్ మోటివ్ అని రాసేసి మళ్ళీ నేను మార్క్స్ వాడికి ట్వంటీ ఫైవ్ ఇస్తే వాడు ముఖం ఇట్లా పెట్టిపోతాడు ఏం సార్ రాత్రి అంతా చదివినా నిన్నంతా చదివినా మీరు ట్వంటీ ఫైవ్ మీరే ట్వంటీ ఫైవ్ వస్తే అక్కడ నాకు ఫిఫ్టీనే వేస్తారు సార్ అంటాడు ఎందుకురా బాబు నేను కూడా కరెక్ట్గా కరెక్షన్ చేస్తాను లేదు సార్ మీరు చాలా లీనియంట్గా కరెక్షన్ చేస్తారు ట్వంటీ ఫైవ్ అంటే నాకు అక్కడ ఫిఫ్టీనే వస్తాయి అంటాడు సో ఇవన్నీ చాలా చాలా చూసినాను అనమాట ఎన్ని చూసినానంటే కొందరు మందే ఎస్ఎస్ఏ వాళ్ళు చాలా సిస్టమేటిక్గా ఫాలో చేస్తారు వాళ్ళకి దీక్ష ఉంటుంది జాబ్ కొట్టాలా పక్కా కొట్టాలా వాళ్ళ నంబర్ ఆఫ్ బుక్స్ చదువుతారు దాని ఫార్మాట్ని ఫాలో చేస్తారు ఆ యొక్క మూడు థింగ్స్ని మెయింటైన్ చేస్తారు ఫస్ట్ థింగ్ వాళ్ళు చాలా రెలవెంట్గా రాస్తారు అక్కడిది ఇక్కడది ఏం రాయడు డిజిటల్ ఇండియాది మేడ్ ఇన్ ఇండియాలో రాయాడు మేక్ ఇన్ ఇండియాలో రాయడు మేక్ ఇన్ ఇండియాది స్వచ్ఛ భారత్ అభియాన్లో రాయడు అన్ని మైండ్లో ఫెవికోల్ లెక్క కూర్చోవాల ఒక్కసారి మనకు ఫిఫ్టీ టాపిక్స్ మైండ్లో కూర్చుందంటే ప్రపంచంలో మనల్ని ఎవ్వరు ఆపలేరు ఇక ఏ టాపిక్ అయినా ఏని ఏ టాపిక్ అయినా ఇవనే ఎందుకంటే మన దగ్గర ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి మన దగ్గర స్టైల్ ఉంది మన దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది మన దగ్గర ప్రాక్టీస్ ఉంది మన దగ్గర వొకాబులరీ ఉంది మరి ప్రాక్టీసు స్టైలు వొకాబులరీ అన్నీ ఉన్నాక ఏముంటుందబ్బ ఎస్సే ఒకటే థింగ్ భగవంతుడిని కోరుకోవాలా ఈ ఎస్సే రాసిన తర్వాత కరెక్షన్ చేసేటోడు కూడా మంచివాడు ఉండాలని ఆ కరెక్షన్ చేసేటోడు మన బెస్ట్ థింగ్ వాట్ ఐ అబ్జర్వ్డ్ ఈస్ యువర్ హ్యాండ్ రైటింగ్ ఈస్ గోయింగ్ టు ప్లే షీట్ అంకర్ రోల్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ గోయింగ్ టు పే షీట్ యాకర్ రూల్ అనమాట సామాన్యంగా మనం హోటల్స్ పోయినప్పుడు ఓ హోటల్స్ చాలా ఫ్యాషనబుల్గా ఉంటాయి చాలా అపీలింగ్గా ఉంటాయి చాలా డార్జిలింగ్గా ఉంటాయి లోపల పోయి అసలు ఆర్డర్ చేసేస్తాం తిన్నాం కరే కా వేస్ట్ అయిపోయింది రా బాయ్ బిర్యానీ ఇట్లుండేనా మటన్ చౌచో అట్లుండేనా చికెన్ పాపు అట్లుండేనా అనేసి బాధపడుతూ ఉంటాం అనమాట హ్యాండ్ రైటింగ్ ఈజ్ వెరీ కొహరెన్స్ అంటే ఏం లేదు అరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ ఇన్ అ సిస్టమాటిక్ మేనర్ అరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్ అరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్ సిస్టమాటిక్ మేనర్ అయిపోయా ఇంకేం లేదు ఇంకా దమ్మ ఏం లేదు ఇంకేం చెప్పాలి వాటర్ ఎస్ఏ అవసరం లేదు జస్ట్ క్లాస్ చెప్తున్నానే చెప్పిన అంతే ఏఎస్ఏ ఇచ్చినా రాయాలా బయాలజికల్ ఎస్ఏ ఇచ్చినా రాయాలా ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఇచ్చే రాయాలా కరెంట్ అఫైర్స్ మరి అట్లాంటప్పుడు దాన్ని ఎందుకు ఈ మూడు ఇంపార్టెంట్ టోటల్ క్లాస్లో నేను ఇప్పుడు చెప్పిన క్లాస్లో ఆ ఒక పేపర్ ఒరిజినల్ పేపర్ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశాను ఒక అబ్బాయిది అది అమ్మాయి పేపర్ మీరు చూసిరు ఇన్స్పైర్ అయిపోయారు నేను టోటల్ మల్టిపుల్ వీడియోస్ చూసిన యూట్యూబ్ పైన దాని తర్వాత మల్టిపుల్ బుక్స్ చదివిన అనమాట దాని తర్వాత నాకు ఒకటే కనిపించింది అనమాట ఏం లేదు ఇంట్రొడక్షను బాడీ కంక్లూషన్ రెలవెన్స్ ప్రపోషనెట్ కోహరెన్స్ అయిపోయా ఈ మూడింటిని ఫాలో చేస్తే మీకు ఎస్ఏ రైటింగ్లో ఫార్టీ రాకపోతే యూ కెన్ ఆస్ జైన్ ఫార్టీ పక్కా వస్తుంది అమ్మాయికి ఫార్టీ వచ్చింది చాలామందికి వచ్చింది వినీత్ నహాలా అనేసి ఫార్టీ టూ వచ్చింది చాలామందికి వచ్చింది ఎంత అద్భుతమైన ఎస్సే రాస్తారంటే ఒక్కొక్కసారి నేనే షాక్ అయిపోతా అరే బాబు నీకు కోచింగ్ అవసరం మరా ఎందుకు వచ్చిన కోచింగ్ సార్ ప్రాక్టీస్ చేయాలి సార్ ప్రాక్టీస్ చేయాలా రావాలా చాలామంది ఇక్కడ కూర్చొని ఉంటారు వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవుతా వాళ్ళకి థర్టీ సెవెన్ వస్తే నాకు థర్టీ ఎయిట్ రావాలా వాళ్ళకి థర్టీ నైన్ వస్తే నాకు ఫార్టీ రావాలా ఆ వర్డ్లో దమ్ ఉంది సార్ మీరు మళ్ళీ దాన్ని వాడు పక్కన కూర్చొని నాతో ఎవాల్యుయేట్ చేయించుకొని చూడండి సార్ మిస్టేక్ ఏమైనా ఉందా ఇంకా బాగా ఏమైనా రాయ అరే ఆల్రెడీ బాగుంది రా చిన్న ఇంకా ఇంకా బాగా ఏం రాస్తావు కానీ వాడుకో వాడు ఇప్పుడు కస్టమ్ ఎగ్జామినర్ ఎవరైతే ఈ క్వశ్చన్స్ అడిగేటాడో ఇప్పుడు కస్టమ్ ఎగ్జామినర్ వాడికి అసలు కోచింగ్ అవసరం లేదు నేను ఎస్ఏ టీచింగ్ చేసి నాకడ బాగా టీచ్ చేస్తాడు మరి వాడు యంగ్ పర్సెప్షన్ బాగుంది క్వాలిటీ బాగుంది గ్రహించుకుంటున్నాడు సూపర్గా రాస్తున్నాడు అనమాట ఇక్కడ ఒకటే ప్రాక్టీస్ చేపిస్తాం సార్ హండ్రెడ్ పర్సెంట్ ప్రాక్టీస్ చేపిస్తాం మీ దాంట్లో స్టఫ్ ఉంది మీ దాంట్లో రా మెటీరియల్ ఉంది కానీ పాలిష్ చేసేవాళ్ళు లేడు ఆ పాలిష్ చేసేవాళ్ళు ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్లో ఉన్నారు ఒక ట్వంటీ ఎస్ఎస్ చెప్తాం ఆ ట్వంటీ ఎస్ఎస్ ఒక స్టైల్లో చెప్తాం అనమాట ఆ స్టైల్ మీకు అర్థమైపోతుంది ఒక ట్వంటీ ఎస్ఎస్ మీరు అరిహంత్లోకి వెళ్ళి చదువుకుంటారు ఒక ట్వంటీ ఎస్ఎస్ మీరు కేడి క్యాంపస్లోకి వెళ్ళి చదువుకుంటారు ఒక ట్వంటీ ఎస్ఎస్ మీరు జర్నల్స్లోకి వెళ్ళి టోటల్ మీద దగ్గర ఎయిటీ ఎస్ఎస్ ఎస్ఏ రైటింగ్ రావాలి అంటే డైలీ రెండు ఎస్సేస్ పక్కా ప్రాక్టీస్ చేయాలా చేసిన తర్వాత మీ ఫ్రెండ్కి ఇవ్వాలా అవాల్యుయేట్ చేయదని మీ ఫ్రెండ్ లేకపోతే ఎవరైనా మంచి ఇంగ్లీష్ టీచర్కి ఇవ్వాలా ఎవ్వరు లేకపోతే నా దగ్గరికి రావాలా డెఫినెట్లీ హెల్ప్ చేస్తాం మీ షార్ట్ కమింగ్స్ ఏమున్నాయి మీ లక్నేస్ ఏమున్నాయి మీ డెఫిషియన్సీస్ ఏమున్నాయి అన్నీ చూసేసి బాబు ఈ టెన్స్ ఇట్లా కాదు ఆ టెన్స్ ఈ వర్బ్ ఇట్లా కాదు ఆ వర్బ్ దాని తర్వాత డీటెయిల్స్ చూసేసి ఎప్పుడైతే ఎవాల్యుయేషన్ చేసిస్తామో డెఫినెట్లీ నీకైతే జాబ్ వస్తుంది అనమాట ఇది వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్ ఇక్కడ మెరాకల్స్ అయితే జరగవు మెరాకల్స్ అయితే ఏం జరగవు సార్ డిస్క్రిప్టివ్ జాయిన్ అయిపోయినాం టకాటాక్ ఇక నాకు ఎస్ఏ రైటింగ్ అయితే వచ్చేసింది నేను చేసేస్తా అనేది డెఫినెట్లీ అలాంటి మెరాకల్స్ ఏం జరగవు ద ఓన్లీ థింగ్ ఇస్ విల్ మోటివేట్ యూ విల్ ఇన్స్పైర్ యూ సో ఒక్కటి లాస్ట్ చెప్పేసి నేను క్లాస్ని కంక్లూడ్ చేస్తా డూస్ అండ్ డోంట్స్ డూస్ అండ్ డోంట్స్ అనమాట క్లాస్ ఎప్పుడు స్టార్ట్ చేసిన ఐడియా ఏమైనా ట్వెల్వ్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ థర్టీ ఇప్పుడు ఎంత అవుతుంది వన్ ఫిఫ్టీయా చాలా ఎక్కువ అయిపోయింది కదా టైం పేషెన్స్ ఉంది కదా పేషెన్స్ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ పేషెన్స్ ఉంది కదా రైట్ ఎందుకంటే మళ్ళీ ఇది రేపు చెప్పడం మంచిది కాదు ఇవి ఇవ్వాలే చెప్పేస్తా జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది క్లాసు ఇప్పుడు దాకా మీరు విన్నందుకు ధన్యవాదాలు ఇప్పుడు మీరు వింటున్నారు అసలైన థింగ్ అనమాట అసలైన థింగ్ షోలేలో అందరికంట పవర్ఫుల్ డైలాగ్ అనమాట అరే కాలియా తెరాక్యా హోగా అనుకుంటా సాబ్ మేనే ఆప్ నమక్ ఖాయా అంటాడు అప్ తు గోలీఖా ఎవరికి అర్థం కాలేదు కదా ఫస్ట్ డూస్ రైట్ ఇన్ సింపుల్ అండ్ లూసిడ్ చాలా మంచివి అనమాట డూస్ అండ్ డోంట్స్ రైట్ ఇన్ అ వెరీ సింపుల్ అండ్ లూసిడ్ వే రైట్ ఇన్ న్యూట్రల్ టోన్ న్యూట్రల్ టోన్ ఉండాలి క్రిటిసైజ్ చేయొద్దు అభినందించొద్దు ఫాలో ఫాలో వర్డ్ లిమిట్ వర్డ్ లిమిట్ కనుక క్రాస్ అయితే కొట్టేస్తాడు సార్ టూ ఫిఫ్టీ వర్డ్స్ ప్లస్ ఆర్ మైనస్ టెన్ టూ హండ్రెడ్కి కెండి చేసినా కొట్టేస్తాడు టూ నైంటీ రాసినా కొట్టేస్తాడు టూ సెవెంటీ ఫైవ్ తర్వాత చదవడు అంటారు కానీ త్రీ సెవెంటీ త్రీ ట్వంటీ వర్డ్స్ కూడా చదివిన వాళ్ళు ఉన్నారు నేను అందుకే చెప్పా లక్ ఫేవర్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ నాలాంటి వాడు కరెక్షన్ చేస్తే వర్డ్ లిమిట్ని చూడా కంటెంట్ని చూస్తా రిలవెన్స్ని చూస్తా క్లారిటీని చూస్తా ఎక్స్ప్రెషన్ని చూస్తా దాని తర్వాత థాట్ ప్రాసెస్ని చూస్తా వర్డ్ లిమిట్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ నేను నేనేం చేయా కానీ ఎస్ఎస్సి సీజీఎల్ మాత్రం పక్కా చూస్తుంది ఫాలో వర్డ్ స్టిక్ టు యువర్ టైం టేబుల్ స్టిక్ టు టైం స్టిక్ టు టైం స్టిక్ టు టైమ్ ఆల్వేస్ యూజ్ ఎ ప్రాబాబ్ బెనోక్డోట్ ఆల్రెడీ చెప్పాను అనమాట న్యూట్రల్ టోన్లో రాయండి సింపుల్ వేలో రాయండి స్టిక్ టు టైం అనమాట దెన్ కన్క్లూజన్ షుడ్ బి అపీలింగ్ కంక్లూజన్ షుడ్ బి షుడ్ బి అపీలింగ్ రాసేటప్పుడు ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఫస్ట్ థింక్ చేయండి బ్రెయిన్ స్ట్రామ్ ఇమీడియట్గా రాయకండి ఆ టాపిక్ గురించి ఏమొస్తుందో అసలు అవన్నీ మైండ్లో క్రోనలాజికల్ ఆర్డర్లో పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత రాస్తే సూపర్గా ఉంటుంది చాలామంది ఇంక్లూడింగ్ మీ టాపిక్ని చూసేసే రాసేస్తారనమాట ఒక్క ఫైవ్ మినిట్స్ ఆ టాపిక్లో ఏంటి నేను ఎలా పెట్టుకోవాలా దాని ఆర్డర్ ఏంటి అనేసి మైండ్లో పెట్టుకొని లేకపోతే రఫ్ షీట్ పెట్టుకోవాలనుకుంటారు కానీ ఎగ్జామ్లో రఫ్ షీట్ అలౌడ్ లేదనమాట ఈ డూస్ అవి ఆ డోన్స్ చాలా ఉన్నాయండి డోన్స్లో

Bombastic language. Bombastic language. Don't use hackneyed expressions. Hackneyed expressions. Don't copy and paste. Don't copy. And paste. Don't repeat sentences. Don't repeat sentences. Don't use two ideas. Oxer Poguta, Oxer Nindis two ideas in. <coughs> One passage. Don't be emotional and personal. Don't be emotional and personal. Don't use imaginary figures. Don't use. ఇజినరీ ఫిగర్స్ ఆర్ ఎనీథింగ్ దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఈస్ గోయింగ్ టు రియల్లీ ప్లే అ వెరీ చాలా మంది ఏం చేస్తారు అంటే వాళ్ళకి ఎస్సే రాకపోతే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు రాస్తారు ఇక వాళ్ళు ఇష్టం ఉన్నట్టు రాస్తారు ఇంకా వాళ్ళకే అర్థం కాదు రాసేసిన తర్వాత వాళ్ళకి చాలా మందిని చూసినా కాబట్టి మీకు నవ్వు రావచ్చు సార్ ఏం సార్ అట్లా అంటున్నారు మా చాలా మంది ఎట్లా రాస్తారు అంటే డిమానిటైజేషన్ రాయమంటే ఇంకా మీకు చెప్తే నవ్వుతారు మీరు డిమానిటైజేషన్ అంటే ఏంది అనేసి వాడు టోటల్ వాడు పర్సనల్ స్టోరీ రాస్తాడు అనమాట దాని గురించి పర్సనల్ స్టోరీ గురించి కాదు సార్ సెకండ్ థింగ్ ఏసి వాడు ఏంటంటాడు కొన్ని వర్డ్స్ నేర్చుకొని వస్తాడు కొన్ని నేర్చుకుంటాడు వొకాబులరీ క్లాస్లో కొన్ని వర్డ్స్ ఇస్తాడు అబ్నోక్షస్ నాన్ నాన్సెన్సికల్ మెలిఫ్లూయస్ దాని తర్వాత దాన్ని ఎక్కడ వాడాలో తెలియదు అనమాట వాడు మధ్య మధ్యలో ఎవ్రీ సిక్స్త్ వర్డ్కి వాడుతూ ఉంటాడు గ్రాండిలోకెన్ ఎందుకంటే ఏంటంటే అరే అర్థం కావద్దురా వాడికి అర్థమైతే నా ఎస్సే ఎందుకు ఓకే నీ ఎక్స్పెరిమెంట్ వర్క్ చేస్తుంది కానీ ఒక్కొక్కసారి చదువుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదా అబ్నోక్షన్ తెలియనోడు కొందరే ఉంటారు చాలామందికి తెలుసు కదా అప్పుడు బతు వాడు ఒక ట్వంటీ వర్డ్స్ ఇవాళ ఎస్సెల్ ఎట్లయినా పెట్టాలా వాడు టార్గెట్ అది ఇవాళ ఎస్సేలో పక్కా పెట్టాలా అది పెట్టే వస్తాడు నేను ఒక్కొక్కసారి చూస్తూ ఉంటాను ఎస్సేలో అరే హై క్లాస్ వర్డ్స్ సార్ నిన్న రాత్రే నేర్చుకున్నావు సార్ మరి ఇవాళ రాస్తున్నావు ఎందుకు అంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని మీరే అన్నారు కదా అరే ప్రాక్టీస్ అనేది కరెక్టే రన్ ఆఎస్సల్ ఎందుకు పెట్టినా వచ్చినా మరి మీ దాంట్లోనే పెడితే కదా సార్ నా దగ్గరకు వస్తుంది అంటాడు ఎదురా బొంబాస్టిక్ వర్డ్స్ గ్రాండీ లొకెన్ వర్డ్స్ రెటారిక్స్ డూ నాట్ యూస్ హ్యాక్ ఓ ఇది మాత్రం సూపర్ చేస్తారనమాట హ్యాక్ నైడ్ ఎక్స్ప్రెషన్స్ హ్యాక్ నైట్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి ఓల్డ్ అప్సిలిటు సేమ్ లా సేమ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అని స్టార్టింగ్లో రాస్తాడు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అని మిడిల్లో రాస్తాడు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అని కంక్లూ అరే కంక్లూజన్లో రాయాలి రా అది స్టార్టింగ్లో రాయదురా అంటే చల్తా సార్ చూసేటోడు ఎవడున్నాడు చూసేటోడు టూ ఫిఫ్టీ వర్డ్స్ చదవరా చాలామంది చెప్తారు సార్ చదవకుండానే మార్కులు వేస్తారంట అదే తెలిసింది యూట్యూబ్లో నేను కూడా వీడియోలు చూస్తున్నా సార్ ఓకే రైట్ హ్యాక్ ఎక్స్ప్రెషన్స్ వెళ్ళి కొందరు అయితే కాపీ పేస్టే బుక్లు ఎట్లుంటుంది సేమ్ కాపీ పేస్ట్ ఒక బుక్లో వస్తుంది అవే రాసేస్తారు అనమాట నార్త్ ఇండియాలో కూడా కాపీ పేస్ట్ ఎక్కువ జరుగుతుంది సౌత్ ఇండియాలో కూడా కాపీ పేస్ట్ ఎక్కువ జరుగుతుంది వాడు తెలిసిపోతుంది వాడు ఒరిజినాలిటీ ఏం లేదని ఒక టూ త్రీ మార్క్స్ తగ్గొచ్చు అనమాట డోంట్ రిపీట్ ద సెంటెన్స్ మరి ఏం రాకపోతుంది కంక్లూజనే ఇంట్రొడక్షను ఇంట్రోడక్షనే కంక్లూషన్ అయిపోయా సో ఏమైతే అట్లాంటి వాళ్ళకి అరవై మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు పేపర్ చూపి వద్దు యూట్యూబ్ లైవ్ ఉంది కాబట్టి అట్లాంటి వాళ్ళకి అరవై వచ్చినారు చాలా మంచిగా రాసిన వాళ్ళకి యాభై ఉన్నాయి ఇట్లా ఎక్స్పెరిమెంట్ చేసిన వాళ్ళకి డెబ్బై డెబ్బై ఐదు ఉన్నాయి అది ఎందుకు జరుగుతుందో గాడ్ నోస్ డోంట్ రిపీట్ డోంట్ యూజ్ టూ ఐడియాస్ ఒకసారేమో వాడు తుడుతూ ఉంటాడనమాట ఈ ప్రోగ్రామ్ మంచిది కాదు ఆ ప్రోగ్రామ్ మరి నెక్స్ట్ పగుడతాడు అనమాట వేవరింగ్ మైండ్ రా డిలి డలి వేవరింగ్ మైండ్ ఎందుకు రా చేస్తున్నావు అట్లా కాదు డోంట్ యూజ్ ఇక ఎమోషనల్ అయిపోతాడు కరోనా పాండమిక్ గురించి రాయమంటే పక్కనోడు చచ్చిపోయిన సార్ చాలా అరే కరోనా ఇంపాక్ట్ ఇండియన్ ఎకానమీ గురించి రాయమన్నారా రా పక్కనోడు చచ్చిపోయిన గురించి ఎందుకు రాస్తున్నారా బాబు అని ఒక్కొక్కసారి పాపం తెలియక రాస్తూ ఉంటాడు అనమాట ఇక కొందరు అయితే ఇక చెప్పొద్దు సింబల్స్ పెడతారు ఎందుకంటే సార్ ఓమ్ పెడితే పవర్ వస్తుంది సార్ పవర్ వస్తే ఐడియాస్ వస్తాయి సార్ అని ఇవి చూసినా నేను నేను పేపర్లో చూసిన అరే చిన్న వార్నింగ్ ఇచ్చిన ఎప్పుడు ఓం పెట్టకరా బాబు ఓకే ఓంతో నీకు చాలా ఫ్యాసినేషన్ ఉంది ఓం అంటే పిచ్చి పిచ్చికి ఇష్టం కానీ అది జేబులో రాసుకో బుక్లో రాయకనే ఇవి యూఎఫ్ఎంలో ఎగిరిపోతాయి కొందరు అయితే ఇక ఆ ఇంకోటి ఇది అసలైన పాయింట్ డోంట్ రైట్ ఇన్ పాయింట్స్ ఎస్ఏ రైటింగ్ పాయింట్స్లో రాయద్దండి చాలామంది పాయింట్స్లో రాస్తారు స్టైల్గా ఇట్లా ట్వంటీ పాయింట్స్ రాసినా ముప్పై వేస్తారు ట్వంటీ రాసినా ముప్పై ఎట్లు వేస్తారు రేపు పాయింట్స్లో రాయొద్దు చిన్న ఎస్సే అది పారాగ్రాఫ్లో రా సో డోంట్ రైట్ ఇన్ పాయింట్స్ చాలా మంది రాస్తూ ఉంటారనమాట ఇమాజినరీ ఫిగర్స్ ఉండొద్దు కంక్లూజన్ బాగా ఫీలింగ్ ఉండాలా ఫైవ్ టు సెవెన్ మినిట్స్ మనం ఎస్సే గురించి ఆలోచించాలా వర్డ్ లిమిట్ని పెట్టుకోవాలి సార్ రాసేటప్పుడు చాలామంది మంచిగా చదువుకొని వస్తారు అనమాట వాళ్ళు పట్టించుకోరు డబ్బాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు త్రీ ట్వంటీ త్రీ థర్టీకి వెళ్ళిపోతారు ఈ ఎయిటీ వర్డ్స్లోనే క్రక్స్ ఉంటుంది అసలైన ఎస్ఏ మీనింగ్ ఎయిటీ వర్డ్స్లోనే అనమాట అందుకనే వర్డ్ లిమిట్ని మెయింటైన్ చేయండి కొంతమంది టైం మేనేజ్ చేయలేకపోతారు ఫార్టీ సెవెన్ మినిట్స్ ఏమో ఎస్ఏ రాస్తారు థర్టీన్ మినిట్స్లో లెటర్ రాస్తారు ఎస్సేలేమో ఫార్టీ వచ్చేస్తుంది ఏమో ట్వంటీ త్రీ వస్తుంది అయిపోయా సిక్స్టీ త్రీ అటు కనెక్ట్ టైం మెయింటైన్ కనుక చేస్తే ఇక్కడ ఫార్టీ ఇక్కడ ఫార్టీ రెండు ఫార్టీ వచ్చేటి అనమాట ఇక ఎస్సే ఎప్పుడు సింపుల్గానే ఉండాలన్నమాట దీస్ ఆర్ ద డూస్ అండ్ డోంట్స్ దాని తర్వాత ఆల్మోస్ట్ మీకు అన్నీ చెప్పేసేది సార్ జస్ట్ ఇంట్రడక్టరీ క్లాస్ కాబట్టి ఇప్పటికే టైం ఎక్కువైపోయింది విల్ వైండ్ అప్ సూపర్ ఎస్సే ఇది మాత్రం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి హ్యాండ్ రైటింగ్ చూడండి సార్ సీదా హ్యాండ్ రైటింగ్ ఈ పేపర్ తెచ్చిందే దానికోసం హ్యాండ్ రైటింగ్ చూడండి ఫాంట్ సైజ్ చూడండి ఆ క్లారిటీ చూడండి దాని తర్వాత ఈసారి హ్యాండ్ రైటింగ్ కూడా చాలా బాగుంది డబ్బాలు డబ్బాలో రాయాలా చీటింగ్ వద్దు ఇట్లా ఇట్లా వద్దు ఫ్లాట్ నంబర్ వన్ నాట్ ఇట్ల ఫ్లాట్ నంబర్ వన్ నాట్ టు సో దట్స్ ఇట్ ఫర్ ద డే హోప్ హావ్ ఎంజాయిడ్ ద క్లాస్ సీ యూ టుమారో విత్ ద ఫస్ట్ టాపిక్ ఆఫ్ దిస్ ఎస్ఏ రైటింగ్ క్లాస్ ద క్లాసెస్ విల్ బి ఫ్రమ్ లెవెన్ ఓ క్లాక్ టు వన్ ఓ క్లాక్ రేపు ఫస్ట్ క్లాస్ నాదే దాని తర్వాత రెడ్డి సార్ దాని మీద థ్యాంక్ యూ సో మచ్